अंदर की सभाषलो परमतंड्री मीकु स्तोत्रमुलु यहोवा मेस्सया रक्तमुलो जयम हल्लेलूया 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 यहोवा मेस्सया नाममुलो जयम हल्लेलूया यहोवा मेस्सया नाममुलो जयम హల్లెలూయా. యెహోషువ మెస్సయా నామములో జయం. 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 హల్లెలూయా. సర్వాధికారియు సర్వశక్తునౌ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. 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 హల్లెలూయా. సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్ల అయిన యెహోషువకును మా రక్షణకై స్తోత్రం. సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్ల అయిన యెహోషువకును మా రక్షణకై స్తోత్రం. సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్ల అయిన యెహోషువకును మా రక్షణకై స్తోత్రం. సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్ల అయిన యెహోషువకును మా రక్షణకై స్తోత్రం. సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్ల అయిన యెహోషువకును మా రక్షణకై స్తోత్రం. సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్ల అయిన యెహోషువకును మా రక్షణకై స్తోత్రం. సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్ల అయిన యెహోషువకును మా రక్షణకై స్తోత్రం. సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్ల అయిన యెహోషువకును మా రక్షణకై స్తోత్రం. సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్ల అయిన యెహోషువకును మా రక్షణకై స్తోత్రం. సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్ల అయిన యెహోషువకును మా రక్షణకై స్తోత్రం. సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్ల అయిన యెహోషువకును మా రక్షణకై స్తోత్రం. సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్ల అయిన యెహోషువకును మా రక్షణకై స్తోత్రం. సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్ల అయిన యెహోషువకును మా రక్షణకై స్తోత్రం. సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్ల అయిన యెహోషువకును మా రక్షణకై స్తోత్రం. సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్ల అయిన యెహోషువకును మా రక్షణకై స్తోత్రం. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనహులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనహులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనహులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనహులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనహులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనహులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనహులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనహులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనహులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనహులు హల్లెలూయా మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనహులు హల్లెలూయా सृष्टिकर्त मा यह्वाकुनु गोरपिल्लकुनु रक्षण घनता महिमा प्रभावमु स्तोत्रमुलो युगयुगमुलो चेल्लुनु हल्लेलूया सृष्टिकर्त मा यह्वाकुनु गोरपिल्लकुनु रक्षण घनता महिमा प्रभावमु स्तोत्रमुलो युगयुगमुलो चेल्लुनु हल्लेलूया सृष्टिकर्त मा यह्वाकुनु गोरपिल्लकुनु रक्षण घनता महिमा प्रभावमु स्तोत्रमुलो युगयुगमुलो चेल्लुनु हल्लेलूया सृष्टिकर्त మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములో యుగయుగములో చెల్లును హల్లెలూయా సృష్టికర్త మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములో యుగయుగములో చెల్లును హల్లెలూయా సృష్టికర్త మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములు యుగయుగములో చెల్లును హల్లెలూయా సృష్టికర్త మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములు యుగయుగములో చెల్లును హల్లెలూయా సృష్టికర్త మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములో యుగయుగములో చెల్లును హల్లెలూయా సృష్టికర్త మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములో యుగయుగములో చెల్లును హల్లెలూయా సృష్టికర్త మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములో యుగయుగములో చెల్లును హల్లెలూయా సృష్టికర్త మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములో యుగయుగములో చెల్లును హల్లెలూయా సృష్టికర్త మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములో యుగయుగములో చెల్లును హల్లెలూయా యెహోవా దయాళుడు ఆయన కృపా నిరంతరముండును 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 హల్లెలూయా స్తోత్రం 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 మహోన్నతుడా మీకు స్తోత్రములు మహాఘనుడా మీకు స్తోత్రములు సర్వోన్నతుడా మీకు స్తోత్రములు సర్వాధికారి మీకు స్తోత్రములు సర్వంతర్యామినాయన మీకు స్తోత్రములు జగద్రక్షకుడా మీకు స్తోత్రములు ఆది సంభూతుడా మీకు స్తోత్రములు ఆలోచనకర్త మీకు స్తోత్రములు ఆదరణకర్త మీకు వందరములు స్తోత్రములు కృపగల తండ్రి మీకు స్తోత్రములు కనికరపూర్ణుడా మీకు స్తోత్రములు దయామేడా మీకు స్తోత్రములు కరుణామేడా మీకు స్తోత్రములు శాంతి సమాధానకర్త మీకు స్తోత్రములు తండ్రి నాయన మా విమోచనకర్త మీకు వందరములు స్తోత్రములు అద్భుతములు ఆశ్చర్యకరుడా మీకు వందరములు స్తోత్రములు తండ్రి నాయన మహోన్నతుడా మహాఘనుడా మీకు వందరములు స్తోత్రములు తండ్రి ఉన్నవారిని సెలవిచ్చిన మా గొప్ప తండ్రి నాయన మీకు స్తోత్రములు నిన్న నేడు నిరంతరము ఎప్పుడు ఏకరీతిగా ఉన్నటువంటి మారనే మార్పు లేని ఆలెఫ్ తవ్వైనటువంటి మా సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు సర్వయుగములలో సజీవుడా మీకు వందరములు స్తోత్రములు సకలైశ్వర్యములకు కారణభూతుడా మీకు వందరములు స్తోత్రములు సకల ఉపద్రవం నుంచి కాచి కాపాడినటువంటి మా గొప్ప తండ్రి ఆయన మీకు వందరములు స్తోత్రములు తండ్రి. న్యాయాధిపతి మీకు స్తోత్రములయ్యా. జీవాధిపతి మీకు వందరములు స్తోత్రములు తండ్రి. నాయన మృత్యుంజయుడైన మీకు స్తోత్రములు తండ్రి. ఆత్మస్వరూపుడా మీకు స్తోత్రములు తండ్రి. సత్యస్వరూపుడా నాయన మీకు వందరములు స్తోత్రములు తండ్రి. మా పితలైనటువంటి అబ్రహాం, ఇస్సాకి, యాకోబుల సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు. ఇజ్రాయేలుల సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నాయన ధవలవర్ణుడా మీకు స్తోత్రములు తండ్రి. రత్నవర్ణుడా మీకు స్తోత్రములు తండ్రి. పాప పరిహారకుడా మీకు స్తోత్రములు తండ్రి. శాప విమోచకుడా మీకు స్తోత్రములు తండ్రి. మా అతిక్రమములను పరిహరించేటువంటి మా గొప్ప తండ్రి నాయన మీకు వందరములు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నాయన నామములను చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించిన మా గొప్ప తండ్రి నాయన, మరణములో నుంచి జీవం అనుగ్రహించిన జీవప్రదాత మీకు స్తోత్రములయ్యా. అసత్యంలో నుంచి సత్యంలోకి నడిపించిన సత్యస్వరూపియోగు మా గొప్ప తండ్రి నాయన మీకు వందరములు స్తోత్రములు తండ్రి. మా రక్షణ శృంగమా మీకు స్తోత్రములు తండ్రి. మా ఆశ్రయ దుర్గమా మీకు వందరములు స్తోత్రములు తండ్రి. కృపగల తండ్రి నాయన మీకు వందరములు స్తోత్రములు తండ్రి. 24 పెద్దల చేత, 4 జీట్ల చేత, కోట్లాది మంది దూతల చేత స్తుతింపబడుచున్న మహిమపరచబడుచున్న మా గొప్ప తండ్రి నాయన మీకు స్తోత్రములు 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 తండ్రి. నాయన మమ్మలను పవిత్రపరిచేటువంటి మా గొప్ప తండ్రి, మమ్మలను పరిశుద్ధపరిచేటువంటి మా సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు తండ్రి. త్వరలో పెళ్లి కుమారుడు గారనేటువంటి వరుడవైనటువంటి మా గొప్ప తండ్రి, యూదా గోత్రపు సింహమా మీకు వందరములు స్తోత్రములు తండ్రి. యుద్ధశూరుడా మీకు స్తోత్రములు తండ్రి. బలశౌర్యములు గల మా గొప్ప తండ్రి నాయన మీకు స్తోత్రములు స్తోత్రం 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 స్తోత్రం. పరమతండ్రి మీకు స్తోత్రములు. పరమతండ్రి మీకు స్తోత్రములు. పరమతండ్రి మీకు స్తోత్రములు. అందరికీ సబ్బాత్ షలోం. ఇంతవరకు మన స్తుతుల మూలమున ఆ పరమ తండ్రికి దుర్గమును ఏర్పాటు చేశాము. మరి కంఠస్వరాల ద్వారా పాటలు పాడి ఆయన ఘనమైన నామమును స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి, ఆయన సంతోషపెట్టి మనము ఆశీర్వాదములు స్వతంత్రించుకుందాం. ముందుగా స్వీకృత యహిత. నెక్స్ట్ సతీష్ నిదర్శన పత్ర. సియోను గీతంని సాంగ్ నంబర్ 112. గొర్రెల గొప్ప కాపరి నాయాశ్వా, మంద కొరకు ప్రాణం పెట్టిన నాయాశ్వా, గొర్రెల గొప్ప కాపరి నాయాశ్వా, మంద కొరకు ప్రాణం పెట్టిన నాయాశ్వా, మంచి కాపరి राधान का परे प्रेम का परे नेत्र का परे मंच का परे प्रदान का परे प्रेम का परे नेत्र का परे गुरन गोप का परे नायाश्वा मंद करको प्राणं पेट्टिन नायाश्वा तप्पिपोयिन नन्नु वेदकुट कोरकु दारि तप्पिन नन्नु रक्षिंचुट कोरकु तप्पिपोयिन नन्नु वेदकुट कोरकु दारि तप्पिన నన్ను రక్షించుట కొరకు కొండలు కోనలు దాటాడు లోయలు లోతును వెదికాడు కొండలు కోనలు దాటాడు లోయలు లోతును వెదికాడు మంచి కాపరి ప్రధాన కాపరి ప్రేమ కాపరి నిత్య కాపరి मंच का परी प्रदान का परी प्रेम का परी नित्य का परी गुरन गोप का परी नायाश्वा मंद कोरकु प्राणं पेट्टिन नायाश्वा जब्बु पट्टी नेनुन्नपुडु हक्कुन चेचाडु मब्बु पट्टी नेनुन्नपुडु गोर्रेल पाककु नडिपाडु जब्बु पट्टी नेनुन्नपुडु हक्कुन चेचाडु मब्बु पट्टी नेनुन्नपुडु गोर्रेल पाककु नडिपाडु पच्चिक बयलो पच्चिक बयलो मेपाडु शांति जलमुलकु नडिपाडु मंचि कापरि प्रधान कापरि प्रेम कापरि नित्य कापरि मंचि कापरि प्रधान कापरि प्रेम कापरि नित्य कापरि गुरन गोप का परी नायाश्वा मंद करको प्राणं पेट्टिन नायाश्वा गुरन गोप का परी नायाश्वा मंद करको प्राणं पेट्टिन नायाश्वा परम तंड्री मीकु स्तोत्रम परम तंड्री मीकु स्तोत्रम హల్లెలూయా సో మన యాషువ గొర్రెలకు గొప్ప కాపరి మరి మంద గురించి గొర్రెల గురించి తన ప్రాణం పెట్టిన కాపరి అదే జీతగాడైతే ప్రాణం పెట్టలేడు కానీ గొర్రెల కాపరి అనగా ఓనర్ ఆ యొక్క గొర్రెల యొక్క ఓనర్ అయితేనే యజమానుడు అయితేనే తన గొర్రెల గురించి ప్రాణం పెడతాడు. దావీదు గారు మరి సింహము నోట నుంచి తన గొర్రెను విడిపించడానికి ప్రాణాన్ని తెగించి సింహమును చీల్చివేశాడు. అందరికీ సబ్బాష్ శలోం. సియోను పాటల నుంచి 29వ పాట పాడేదను ప్రాణమున్నంత వరకు. నెక్స్ట్ సిస్టర్స్ పరమ తండ్రి మీకు స్తోత్రములు హల్లెలూయా పరమ తండ్రి మీకు స్తోత్రములు హల్లెలూయా పాడేదను ప్రాణమున్నంత వరకు నీ ಯೇಶುವಾ ಪಾಡಿದನೋ ಪ್ರಾಣಮುನ್ನಂತವರಕು ನೀ ಪಾಟಲೇ ಪಾಡಿದನೋ ಯೇಶುವಾ ನಿಲಿಚೆದನೋ ನೀ ಸಾಕ್ಷಿಗಾ ಯೇಶುವಾ ಪ್ರಕಟಿಂತುನೋ నీ నామము యెషువా దావీదుతనయా హోసనా సర్వోన్నతుడా హోసనా దావీదుతనయా హోసనా సర్వోన్నతుడా పాడేదను యెషువా నిలిచెదను నీ సాక్షిగా యెషువా ప్రకటింతును నీ నామము యెషువా నీ వాక్యమే నిత్యమో సత్యమో నీ మాటలే నిత్య జీవమో నీ వాక్యమే నిత్యమో సత్యమో నీ మాటలే నిత్య జీవమో నీ ఆజ్ఞలన్నీ పాటింతునయా నీ సాక్షిగా నన్ను నిలుపుమయా నీ ఆజ్ఞలన్నీ పాటింతునయా నీ సాక్షిగా నన్ను నిలుపుమయా దావీదు తనయా హోసనా సర్వోన్నతుడా తనయా హోసనా సర్వోన్నతుడా హోసనా పాడెదను ప్రాణమున్నంతవరకు నీ పాటలే పాడెదను యెషువా నిలిచెదను నీ సాక్షిగా ప్రకటింతును నీ నామము యెషువా నీ వాక్యమే త్రువకు వెలుగు నీ ఉపదేశము నా జీవిత గమ్యము నీ వాక్యమే నా త్రోవకు వెలుగు నీ ఉపదేశము నా జీవిత గమ్యము నీ ఆజ్ఞలన్నీ పాటింతునయా నీ సాక్షిగా నన్ను నిలుపుమయా నీ ఆజ్ఞలన్నీ పాటింతునయా నీ సాక్షిగా నన్ను నిలుపుమయా దావీదు తనయా హోసనా సర్వోన్నతుడా యెషువా దావీదు తనయా హోసనా సర్వోన్నతుడా యెషువా పాడెదను ప్రాణమున్నంతవరకు నీ పాట शरणो निसाक्षी गायाशुवा प्रकटिंतु नो निनामो याशुवा दावीदुतनया होसना सर्वोन्नतुड़ा याशुवा दावीदुतनया याशुवा दावीदुतनया होसना सर्वोन्नतुड़ा याशुवा परम तंड्री मिक्स स्तोत्रम हालेलुया परम तंड्री मिक्स स्तोत्रम हालेलुया परम तंड्री मिक्स स्तोत्रम हालेलुया सिस्टर्स टू सांग्स पाड़तार सो मन प्राणमुन्नंत वरकु पाटलु पाडडं मरि अदि एंतो गोप्प भाग्यं अनेकमैन भक्तुलु वाळ्ळ पाटलतोने वारु सत्य सुवार्तनु प्रकटिंचारु वारिकि इव्वबडिन तलांतुल द्वारा वाद्यालु वायिंचडं द्वारा कोंदरु गणपरिचारु दावीद राजु गारैते मरी గొర్రెల దొడ్డిలో ఉండి ఆయన పాటలు రాస్తూ ఆయన్ని వీణ వాయించుకుంటూ పాటలు పాడి పరమతన్ని ఘనపరిచాడు కాబట్టి ఆ భాగ్యము మరి పొందుకున్నవారు ధన్యులు సియోను గీతములు 221 తోరాను ధ్యానించు యహూదీయుడా యవ్వతో నడిచే యహూదీయుడా తోరాను ధ్యానించు యహూదీయుడా యవ్వతో నడిచే యహూదీయుడా పితరుల ఎలోహిం మన యహోవా ఎలోహిం పితరుల ఎలోహిం మన యహోవా ఎలోహిం ఈ దినములందు మనకు దగ్గరై ఉన్నాడు ఈ దినములందు మనకు దగ్గరై ఉన్నాడు తోరాను ధ్యానించు యహూదీయుడా యవ్వతో నడిచే యహూదీయుడా తోరాను ధ్యానించు యహూదీ What do you? అనుసరించు యహూదీయుడా, యెహోవాతో నడిచే యహూదీయుడా, తోరాను ధ్యానించు యహూదీయుడా, యెహోవాతో నడిచే యహూదీయుడా. పరమ తండ్రి మీకు స్తోత్రము, పరమ తండ్రి మీకు స్తోత్రము, పరమ తండ్రి మీకు స్తోత్రము. సియను గీతంలో 151. యెషువా మెస్సయ్యా నామము అన్ని యుగ యుగములు నిత్య సత్యము. యెషువా మెస్సయ్యా నామము అన్ని యుగ యుగములు నిత్య సత్యము. Yeshua, me say. ప్రసాద్ ప్రసాద్ సో సింగిల్గా పాడినప్పుడు సోలోగా పాడినప్పుడు రెండు చరణాలు చిన్న పాట అయితే 3 చరణాల వరకు పాడొచ్చు. గ్రూపుగా ఇద్దరు లేక ముగ్గురు నలుగురు పాడినప్పుడు 3 చరణాలు 4 చరణాలు పాడితే మరి మిగతా వారికి కూడా మనము సహకరించిన వారం అవుతాము. మరి క్వైర్ ప్రాక్టీస్ కావాలని మా ఆశ, అది ఆ ఆశ పరమతాన్ని ఎప్పుడు తీరుస్తాడో. మనం ఒక చోట లేము కాబట్టి కనీసం కుటుంబాలుగా ఉన్నవారైనా ఒక చోట ఉన్నవారు, మరి సిస్టర్స్ అయితే చాలా చక్కగా వారు దూరం వేరువేరుగా ఉంటున్నా కూడా పాడుతున్నారు, చాలా సంతోషం. మరి కుటుంబాలుగా ఉన్నవారు కూడా గ్రూప్గా ప్రిపేర్ అవుతే మంచిది. నెక్స్ట్ సాంగ్ షమ్మ డాక్టర్ బ్రదర్ మన్నా చెల్లెమ్మ ఇద్దరు కలిసి పాడతారు. సియోను గీతం నుంచి సాంగ్ నంబర్ 10. ఓ యాశ్వని ప్రేమా ఎంతో మహానియమో ఆకాశతారా పర్వత సముద్ర ములకన్నా గోపాది. ఆకాశతారా పర్వత సముద్ర ములకన్నా గోపాది. ఓ యాశ్వని ప్రేమా ఆగమ్య శ్వాని కార్యములు గంభీరమైనవి ఆగమ్య ఆనందమే హృదయము నిండెను. యాశ్వాని కార్యములు ఆకాశతారా పర్వత సముద్రం ములకన్న గోపవే. ఓ యాశ్వని ప్రేమా సంకట సమయములో సాగాలేకున్నాను దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా సంకట చూపు నా మీద అని నేను మొర్ర పెట్టగా వింటినంటివి నా మొరకు ముందే తోడు నుందునంటివి తోడు अश्वनी प्रेमा यंतो महा नियमो आकाश तारा पर्वत समुद्र मूलकन्ना गोपादे आकाश तारा पर्वत समुद्र मूलकन्ना गोपादे ओ यश्वनी प्रेमा परमतंत्री मिक्स स्तोत्रमुल हालेलुया परमतंत्री मिक्स स्तोत्रमुल हालेलुया परमतंत्री मिक्स स्तोत्रमुल हालेलुया शम्मा डॉक्टर గారు మన్నా చెల్లెమ్మ మరి వారి ఇంటి దగ్గర సుజాత చెల్లెమ్మ వాళ్ళు కలిసి మంచి ప్రాక్టీస్ చేసుకుంటున్నారో లేకుంటే ఇక్కడికి వచ్చే మాత్రం చక్కగా పాడుతున్నారు ఇద్దరు తోటికోడళ్ళు. మరి వీరు కూడా ఇక నెక్స్ట్ అయినా ఇప్పుడు పాడతారనుకుని ఆశపడుతున్నాను. నెక్స్ట్ అయినా మంచి ప్రిపేర్ అయ్యి మరి పాడితే ఎందుకంటే పెద్దల ఆలోచనను మనము స్థిరపరిచిన వారం అవుతాం. సోలో సాంగ్స్ లేకుండా మరి గ్రూప్ సాంగ్స్ అయితేనే బాగుంటుంది, సమాజానికి దీవెనకరంగా ఉంటుంది అని పెద్దల మీటింగ్లో నిర్ణయం జరిగింది. ఇది నెక్స్ట్ దేబోరా అండ్ షారా. పరమ తండ్రి మీకు స్తోత్రములు హల్లెలూయా. యజమానుడా మెస్సయ్య అనే పాట పాడుకుందాం. యజమానుడా మెస్సయ్య నన్ను నడిపించు నా రక్షక, గలలీయుడా మెస్సయ్య నన్ను కాపాడు నా రక్షక. యజమానుడా యెహోవా నన్ను నడిపించు నా రక్షక, గలలీయుడా యెహోవా నన్ను కాపాడు రక్షక. నా స్థితి చూడుము, పరిస్థితి మార్చుము, యెహోవా నీకే నా స్తుతి అర్పణ, యెహోవా నీకే నా స్తుతి అర్పణ, యెహోవా నీకే నా స్తుతి అర్పణ, యెహోవా నీకే నా స్తుతి అర్పణ. యజమానుడా యెహోవా నన్ను నడిపించు నా రక్షక, గలలీయుడా యెహోవా నన్ను కాపాడు నా రక్షక. స్తోత్రం. गोदाचितिवे मरिया मार्तल स्थिति चूसितिवे धैर्यमुनिचे गोदाचितिवे सचनलाजरः ब्रह्मनि पिलचितिवे सचनलाजरः ब्रह्मनि पिलचितिवे जीवमुतो ने अपगिंचितिवे जीवमुतो ने अपगिंचितिवे नास्तिति चूडुमु परस्तिति माचुमु यावेनिके नास्तुति अर्पणा यावेनिके नास्तुति अर्पणा यजमानुड़ा मेषय्या नन्नु नडिपिंचु ना रक्षका यजमानुड़ा मेषय्या नन्नु कापाडु ना रक्षका ना स्थिति चूडुमु परस्थिति मार्चुमु याश्वनिके नास्तुति अर्पणा यावेनिके नास्तुति अर्पणा यावेनिके नास्तुति अर्पणा यावेनिके नास्तुति अर्पणा హల్లెలూయా పరమతండ్రి మీకు స్తోత్రం పరమతండ్రి మీకు స్తోత్రం పరమతండ్రి మీకు స్తోత్రం హల్లెలూయా ఒకసారి చప్పట్లు కొట్టి పరమతండ్రి మహిమ పడదాము సో ఫస్ట్ టైం నేను వాళ్ళకు ఈ విధంగా నేనైతే ఫస్ట్ టైం అనుకుంటున్నాను చక్కగా పాడారు సో ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా మరి పాడి పరమతండ్రి మహిమ పరచాలని నా ప్రేమపూర్వకమైన విజ్ఞాపన మరి ఇద్దరు అక్క చెల్లెళ్ళు దెబోరా షారా వచ్చి మరి మంచి కంఠస్వరాలను ఇచ్చాడు తండ్రి వారికి పరమ తండ్రి ఆ కంఠస్వరాల ద్వారా వారిని మహిమపరిచినట్లుగా మనం కూడా అందరము చప్పట్లు కొట్టి పరమ తండ్రిని గణపరచాలి పాడేవారికి ఎప్పుడు ప్రోత్సాహం అంటే వాయిద్యాలు మంచిగా ప్లే చేసినప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ బాగా ప్లే చేసినప్పుడు ఉన్నది 10 మంది అయినా 100 మంది వల్ల చప్పట్లు కొట్టినప్పుడు చల్లగా కూడా ఉంది వాతావరణం చప్పట్లు కొడితే మనకు మన దేహంలో వేడి పుడుతుంది కాబట్టి చప్పట్లు కొట్టి పరమ తండ్రి మహిమపడతాం సర్వకృపానిధి అగు ప్రభువా సర్వకృపానిధి అగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతోషముగా నిన్ను పొగడెదము సర్వకృపానిధి అగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతోషముగా నిన్ను పొగడెదము పరమ తండ్రికి స్తోత్రం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. యదిత్య సో ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, మనల్ని వెతికాడు, ప్రీతితో మనల్ని ఆయన రక్షించాడు. దేని గురించి? మనం పరిశుద్ధ జీవితము చేయడానికి పాపులమైన మనల్ని కరుణించాడు. ఇంకా పరిశుద్ధంగా జీవించడానికి మాత్రమే సుమ, ఇంకా పాప జీవితం జీవించడానికి కాదు ఆయన మన వెతికి రక్షించింది. హోసన్న సాంగ్ బుక్ నుండి, నీవే కృపాధారము అద్వితీయ యాఫా నీవే క్షేమాధారము, సాంగ్ నెంబర్ 33 33. నీవే కృపాధారము అద్వితీయ యాఫా నీవే క్షేమాధారము నా యాషువా, నీవే కృపాధారము అద్వితీయ యాఫా నీవే క్షేమాధారము నా యాషువా, నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు, నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతం నీకేనయా, నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతం నీకేనయా, నీవే కృపాధారము అద్వితీయ యాఫా నీవే క్షేమాధారము నా యాషువా, నీవే కృపాధారము అద్వితీయ యాఫా నీవే క్షేమాధారము నా యాషువా. సర్వకృపానిధి సియోను పురవాసి నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి, సర్వకృపానిధి సియోను పురవాసి నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి, మ్రాణును మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి, మ్రాణును మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి, శిథిలము కాని సంపదలెన్నో నాకై దాచితివి, సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి, శిథిలము కాని సంపదలెన్నో నాకై దాచితివి, సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి, సర్వశక్తి గల యాఫావై నడిపించుచున్నావు, నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతం నీకేనయా, నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతం నీకేనయా, నీవే కృపాధారము అద్వితీయ యాఫా నీవే క్షేమాధారము నా యాషువా, నీవే కృపాధారము అద్వితీయ యాఫా నీవే క్షేమాధారము నా యాషువా. ప్రాకారములను దాటించితివి ప్రార్థన వినడి పావనమూర్తివి, పరిశుద్ధులతో నన్ను నిలిపితివి, नी కార్యములను నూతనపరచి పరిశుద్ధులతో నన్ను నిలిపితివి నీ కార్యములను నూతనపరచి పావనమైన జీవన యాత్రలో విజయమునిచ్చితివి పరమ రాజ్యములో నిలుపుట కొరకు అభిషేకించితివి పావనమైన జీవన యాత్రలో విజయమునిచ్చితివి పరమ రాజ్యములో నిలుపుట కొరకు అభిషేకించితివి పావనుడాన అడుగులు జారక స్థిరపరచినావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయా నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయా నీవే కృపాధారము అద్వితీయయాపా నీవే క్షేమాధారము నా యెహోవా నీవే కృపాధారము అద్వితీయయాపా నీవే క్షేమాధారము నా యెహోవా నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయా 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 పరమతండ్రి మీకు స్తోత్రములు పరమతండ్రి మీకు స్తోత్రములు హల్లెలూయా పరమతండ్రి మీకు స్తోత్రములు హల్లెలూయా స్వీటే సో నూతన బలమును నవనూతన కృపనిచ్చే ఆ పరిశుద్ధుణ్ణి ఆరాధించడమే మన ధన్యత. అవధులేనిది దివ్యమైన నీ కృపా అనంతమైనది ఆశ్చర్యమైనది అవధులేనిది దివ్యమైన నీ కృపా అనంతమైనది ఆశ్చర్యమైనది యాషోవానాపై నీవు చూపిన కృపా అమూల్యమైనది వర్ణించలేనిది యాషోవానాపై నీవు చూపిన కృప అమూల్యమైనది వర్ణించలేనిది అవధులేనిది దివ్యమైన నీ కృప స్తోత్రం పరమ తండ్రి మీకు స్తోత్రం పరమ తండ్రి మీకు స్తోత్రం హల్లెలూయా. చాలు పాటలు చాలు. ఈ సమయంలో కొన్ని నిమిషాల పాటు మనము నిండు హృదయముతో మన పూర్ణ హృదయంతో మన పూర్ణ మనస్సుతో కొన్ని నిమిషాల పాటు కొన్ని ఆయనను కృతజ్ఞతా తప్త హృదయములతో అవును నాయనా నీ ప్రేమ అవధులు లేనిది, ఆశ్చర్యమైన ప్రేమ నీది నాయన, నీ ప్రేమకు మేము ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము తండ్రి. మీరు సర్వకృపానిధి, మీరు సర్వ సంపదల గని మీరు తండ్రి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి, మీ శరణుదొచ్చిన వారిని సర్వ సంపదలతో మీరు ఆశీర్వదించువారయ్యా. మీరు అవధులు లేని ప్రేమ చూపారు కాబట్టి మా కొరకు ప్రాణం పెట్టారు. మా శిక్షనంతా మీరు మోసారయ్యా, మా పాప భారమంతా మీరు మోసారు. మీరు ఏ పాపము చేయని పావనులు మీరు, జన్మతా మీరు పరిశుద్ధులు. పరిశుద్ధ కన్యక గర్భమున జన్మించి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని జీవించి మీ పరిశుద్ధ నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల లాంటి రక్తముతో మమ్మలను వెలపెట్టి కొన్నారు తండ్రి. మీ సొత్తుగా చేసుకున్నారు, మీ స్వాస్థ్యముగా మీరు మమ్మలను పిలుచుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. అవును నాయన, ఈ లోకములో ఒక స్నేహితుని గురించి ఇంకో స్నేహితుడు ప్రాణము పెట్టడము అసాధ్యము, కానీ తండ్రి నీకు విరోధులముగా ఉన్న మా కొరకు, నీకు శత్రువులముగా ఉన్న మా కొరకు, నీకు దూరస్తులముగా ఉన్న మా కొరకు మీరు ప్రాణం పెట్టారు, బలియాగమయ్యారు. మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థతనిస్తున్నారయ్యా. మా రోగములన్నీ మీరు వహించారు. మమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయడానికి కొరకు మా రోగములు మీరు వహించారు. మా వ్యసనముల ద్వారా మేము బానిసత్వములో ఉంటుండగా మా వ్యసనములన్నీ విడిపించడానికి కొరకు మీరు చూడనొల్లని వారుగా ముఖం మీద ఉమ్మివేయబడుతూ వచ్చినారు, పిడిగుద్దులు తిన్నారు, తలకు ముళ్ళ కిరీటముతో వేదనను అనుభవించారు. మీ ప్రేమ వర్ణించలేదు నాయన. కాబట్టి మీరు చూపే ప్రేమ మేము ఈ లోకములో చూపడానికి కొరకే కదా నాయన. మీరు కలిగిన పరిశుద్ధత మేము కలిగి ఉండడానికి కొరకే కదా మీరు మమ్మలను ప్రత్యేకపరుచుకున్నారు. మీ ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించడానికి కొరకే కదా తండ్రి. మీ గుణాతిశయములు మేము ప్రచురము చేయ నిమిత్తమే కదా తండ్రి మమ్మల్ని రాజులైన యాజక సమూహములో చేర్చబోతున్నారు. గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక సబ్బాతులో మీ పరిశుద్ధుల గుంపులో చేరి సజీవమైన రాళ్ల చేత కట్టబడుచున్న ఆత్మసమైన మందిరముగా మేము కుడి వస్తుంటుండగా మా మధ్యలో మీరు ఉన్నందులకు మీకు స్తోత్రమయ్యా. మా స్తుతి హోమములపైన మీరు ఆశీల్లో వచ్చున్నందులకు, మీ బిడ్డలు పాడిన కంఠస్వరాల ద్వారా వారి పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారయ్యా. ఆరాధనలో కూడా తండ్రి మీరు మహిమ తెచ్చుకోండి తండ్రి. వాక్యం ఉపదేశం నయించిన మీ దాసుని మరుగుపరుచుకొని తన నోట మీ మాటల నుంచి మమ్మల్ని తృప్తిపరచండి, మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని స్వస్థపరచండి. మీ మాటలో జీవం ఉందయ్యా, మీ వాక్కులో స్వస్థత ఉంది తండ్రి. మీ మాట వింటే మేము బ్రతుకుతామయ్యా. ఈ విధంగా కొన్ని మాటలు మన జీవితంలో ఆయన చేసిన మేళ్ళన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఏమిచ్చి ఆయనకు మనము ఆయన రుణము తీర్చగలము, విరిగి నలిగిన హృదయముతో ఆయనకు మన స్తుతిని అర్పించడమే. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి. కొన్ని నిమిషాల పాటు మనమందరము మోకరించగలిగే వారు మోకరించి, యూట్యూబ్లో వీక్షిస్తున్న వారు కూడా మీ గృహాలను పవిత్రమైన ఆలయాలుగా మార్చుకునే ఆధిక్యతను, ధన్యతను పరమ తండ్రి ఈ టెక్నాలజీ ద్వారా మీకు కలుగజేశాడు. పడకల మీద పరుండి ఏదో నిర్లక్ష్యంగా ఉండకండి దయచేసి. అనారోగ్యంగా ఉన్నవారు సంగతి వేరు, ఆరోగ్యంగా ఉన్నవారు మోకరించగలిగేవారు మోకరించండి. లేఖనము చదివినప్పుడు ఆయనను సన్మానించి ఆయనను గౌరవించి లేచి నిలబడండి. మందిరంలో ఉన్నవారు కానీ యూట్యూబ్లో వీక్షిస్తున్నవారు కానీ మన ఎదుటికి ఒక గొప్ప అధికారి వస్తే, ఒక కలెక్టరో ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రి వస్తే కూర్చుంటావా నా సహోదరుడా సహోదరి? ఎందుకు అంత నిర్లక్ష్యం? నేను అనారోగ్యం ఉన్న వారి గురించి మాట్లాడడం లేదు, కాబట్టి ఆయనను సన్మానించడానికి కొరకు, ఆయన గౌరవించడానికి కొరకు, భూమి ఆకాశం కలుగజేసిన సృష్టికర్తను ఘనపరచడానికి కొరకు మనము లేచి నిలబడాలి. లేఖనము చదువుతున్నప్పుడు కానీ ఆరాధన చేస్తున్నప్పుడు కానీ కొన్ని నిమిషాల పాటు ఆ విధంగా మనము మోకరించగలిగే వారు మోకరించి స్తుతిద్దాం. హల్లెలూయా. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. మనమందరము లేచి నిలబడినట్లయితే మన మధ్యలో ఉన్న సహోదరులు దానియేల్ గారు ముందుకొచ్చి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, వచనం మార్చి వచనము 8వ వచనం అందరము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము ఐజియా 49th చాప్టర్ ఫస్ట్ వర్స్ టు 8th వర్స్. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనముల వరకు, వచనం మార్చి వచనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందరికీ శబ్బాత్ షాలోం అండి. శబ్బాత్ షాలోం. యెషయా 49 మొదటి నుంచి చదువుతున్నాను. దీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనేదను అని ఆయన నాతో చెప్పాను. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమియూ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా ఎలోయిం యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా ఎలోహిం నాకు బలమాయను. కాగా తనకు సేవకుడినయుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రము వారిని ఉద్ధరించినట్లును ఇజ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధుడైన ఎలోహిం, పరిశుద్ధుడైన యెహోవాకు స్తోత్రములు. అదే ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధుడు ఎలోహిం యెహోవా మనుష్యుల చేత నిరాకరింపబడినవాడు, జనులకు అసహ్యుడును నిరదయాత్ముల సేవకుడునకు వానితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ ఎలోహిం నిన్ను ఏర్పరచుకొనెననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయం ముందు నేను నీకు ఆలకించి నీకు రక్షణ దినమందు నిన్ను ఆదుకొట్టిని, బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకట్లో ఉన్నవారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. హల్లెలూయా. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. చదివిన వాక్యం ఎలోహిం ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ఆమేన్. థాంక్యూ బ్రదర్. మనం అందరం అలాగే నిలబడి ఉండగా మరి మన మధ్యలో ఉన్న యవనస్తులు యదిద్య మరియు స్వీటీ ఆరాధనలో నడిపిస్తారు మనల్ని. మరి పాటలు పాడలేకపోయిన వారందరం కూడా మన కంఠస్వరంలో పరమున వినబడినట్లుగా స్వరములెత్తి మనం ఆరాధన చేద్దాం. మన ఆరాధనలకు పరమ తండ్రి ప్రసన్నుడై మన మధ్యలోనికి తన దూతలను పంపునట్లుగా మనమందరము ఏకీభవించి ఆరాధనలో అపరలోక తండ్రిని గణపరుస్తాం. నజరేయుడా నా యాశువ, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య యాఫవు నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటేదా. అందరం కలిసి ఇదిగో మనందరికి వచ్చిన పాట ఏకంగా ఆయన సన్నిధిలో ఆ పరిశుద్ధుడిని ఘనముగా ఆరాధిద్దాము. అవును, ఎన్ని యుగాలకైనా ఎన్ని తరములకైనా ఆరాధ్య యాఫ ఆయన ఒక్కడే అని, సమస్త మహిమ గణత ప్రభావములకు ఆయనే అర్హుడని ఆ నజరేయుడిని మనందరము మన గలాలెత్తి ఆయనను కీర్తిద్దాము. ఆకాశ గగనాలను తన జేనతో కొలిచిన పరమ తండ్రిని, శూన్యంలో భూమిని వ్రేలాడదీసి వేగముగా పరిగెట్టుకు ఆజ్ఞనిచ్చిన ఆ పరమ తండ్రిని, ఇదిగో సమస్త సృష్టి ఆయనకు లోబడుచున్నది. ఆయన సన్నిధిలో నదులు కూడి చప్పట్లు కొట్టుచున్నాయి, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషిస్తూ ఉంది. ఇదిగో మానవ మాత్రమైన మనస్థి ఆరాధనలపైన ఆయన ఆశీర్వాదానికి ఇష్టపడుచున్నాడు కాబట్టి అందరం ఆయన సన్నిధిలో మన హృదయాలను ఆయన సన్నిధిలో పానార్పణముగా పోస్తూ ఇదిగో ఆయన అందరం ఆరాధిద్దాము. దయచేసి అందరం మాటలతో ఆయన గణపరుద్దాము. అందరం ఏకముగా ఏక మనస్సుతో అగాధ సముద్రాలకు ఆయన ఎల్లలు వేసిన పరమ తండ్రి, జలములలో బడి మేము వెళ్ళినా అవి మమ్మీ ఏమీ చేయలేవని భక్తుడు రాస్తున్నట్లుగా ఆర్భాటముతో సంతోషగానాలతో అందరం కలిసి ఆరాధిద్దాం. ఇది ఆరాధించదగిన దినము. ఈ పరిశుద్ధమైన దినమందు ఆయన మనకు సమీపముగా వచ్చి మనల్ని దీవించువాడు కాబట్టి అందరం ఏకముగా ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య యావవు నీవేనని, ఆరాధ్య యావవు నీవేనని, ఆరాధ్య యావవు నీవేనని, ఆరాధ్య యావవు నీవేనని, గలమెత్తి నీ కీర్తి నే చాటేదా, గలమెత్తి నీ కీర్తి నే చాటేదా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసువా, ఎన్ని యుగా అందరూ పాడుతామండి. సంద్ర చెప్పులు వచ్చి బిగ్గరగా పాడతాము. స్తోత్రం. నజరేయుడా నా యేసువా, స్తోత్రం. నీకే వందనము తండ్రి, నీకే స్తుతులనైనా మీకు స్తోత్రము. ఆకాశ గగనాలను మీ జయనతో కొలిచిన మా పరమ తండ్రి, శూన్యంలో భూమిని వేలాడదీసి వేగముగా పరిగెట్టుటకు ఆజ్ఞనిచ్చిన పరమ తండ్రిని, మహాగణుని మహోన్నతులందరూ కలిసి ఆరాధిద్దాం. స్తోత్రం. ఆకాశ గగనాలను నీ జయనతో కొలిచితివి, ఏకముగా పాడదాం. ఆయన సన్నిధిలో ఆయన కనపడదాము. ఆ పరిశుద్ధిని అందరూ కలిసి కనపడదాం. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, సియోను శిఖరాగ్రము ఇదిగో ఆయన సింహాసనమైన, సియోన్లో తండ్రి నిన్ను చూడాలని ఆశతో ఉన్నానయ్యా అంటూ అందరూ పాడదామండి. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను. స్తోత్రం. ఆశతో ఉన్నాను, నీకే వందను, నీకే ఎన్నియుగాలకైనా ఆరాధ్య యావవు నీవేననియే ఆరాధ్య యావవు నీ అందరం పాడదామండి ఆరాధ్య యావవు నీవేనని ఆరాధ్య యావవు నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా గలమెత్తి నీ కీర్తినే చాటెదా నీకే వందను 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 నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నీకే వందనం నీకే వందనం నీకే వందను 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 ఆరాధ్యయావవు నీవేనని ఆరాధ్యయావవు నీవేనని ఆరాధ్యయావవు నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా గలమెత్తి నీ కీర్తి నే చాటెదా నీకే వందను నీకే వందను నీకే వందను నీకే వందను నజరేయుడా నా యేసువా ఎన్నియుగాలకైనా ఆరాధ్యయావవు నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా మా యేసువా ఎన్నియుగాలకైనా ఆరాధ్యయావవు నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా గలమెత్తి నీ కీర్తి నే చాటెదా గలమెత్తి నీ కీర్తి జరేయుడామయాశ్వామికి స్తోత్రములు తండ్రినైనా. ఎన్ని యుగాలకైనా ఎన్ని తరాలకైనా ఆరాధ్య యాఫవు నీవేనని తండ్రినైనా. నీవే అద్వితీయుడవు, నీవే పరిశుద్ధుడవు, నీవే మహోన్నతుడవు తండ్రి. సమస్త మహిమ గణత ప్రభావములకు నీవొక్కడవే యోగ్యుడవునైనా మీకు స్తోత్రము తండ్రి. నీవే అద్వితీయుడవు, నీతో సమమైన వారు ఎవరూ లేరునైనా. నీవే పరిశుద్ధుడవు తండ్రి. అయా సియోను శిఖరాగ్రమును తండ్రి నీ సింహాసనముగా మార్చుకున్న మా పరమ తండ్రి, ఆ సియోన్లో మేము చేరాలనే ఆశ ఇదిగో అవును తండ్రి మేము బ్రతికిస్తా ఉందని నీ సన్నిధిలో ఇంతవరకు తండ్రి నీకే వందనములంటూ తండ్రి ఎన్ని యుగాలకైనా తండ్రి నీకే వందనములంటూ ఆరాధించడం మీ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి. మా మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నారు నైనా మీకు స్తోత్రములు తండ్రి. అయా మా ఆరాధనలు మీరు ఆశీర్వదిస్తున్నారు నైనా మీకు స్తోత్రములు తండ్రి. అయా మా మూలుగులను మీరు వినుచున్నారు నైనా మీకు స్తోత్రములు తండ్రి. నీవు ఉన్నవాడు అనువాడవునైనా మీకు స్తోత్రం. జీవము కలిగిన సర్వశక్తునవునైనా మీకు స్తోత్రములు తండ్రి. తప్పక మాకు సహాయము చేయవాడవు తండ్రి. ఇదిగో మా ఆరాధనలు ఇంపైన సువాసనగా మీరు తండ్రి స్వీకరిస్తున్నందుకు మీకు స్తోత్రము చెల్లిస్తూ ఇచ్చిన ఈ ఆరాధన మన రక్షకుడు మనం జరేయుడైన యాశ్వమిస్తున్నాము మీకే సమర్పిస్తున్నాము తండ్రి. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. దయచేసి అందరు కూర్చోండి. మరి మెసేజ్లోకి వెళ్ళే ముందు కొన్ని మాటలు. ఎగ్జాక్ట్లీ గత సబ్బాత్ నాడు ఈ సమయానికి మేము ఈజిప్ట్లో ఉన్నాము. 10 days మరి 4 countries, Jordan, Palestine, Israel and Egypt. ఈ 4 దేశాల యాత్ర ముగింపు దశలో ఉన్నాము ఈ సమయంలో. లాస్ట్ వీక్ అయితే టోటల్గా 25 members మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళింది. మన మందిరం నుంచి 9 members. మరి మనల్ని తీసుకెళ్ళిన డాక్టర్ శేఖర్ బాబు గారు, తనతో పాటు వారు 4, మనం 9, మొత్తం 13 మంది. అదేవిధంగా సుహానా ట్రావెల్స్ వారు 12 members. ఇందులో మొత్తము మరి 6 సేవకులం. ఈ 25 members నాతో కలుపుకొని 6 ఆ యొక్క సుహానా ట్రావెల్స్ వారి యొక్క యాజమాన్యాన్ని నడిపిస్తున్న ఐజాక్ రమణ గారు, మరి అతను ఒక వైశ్యాస్ కుటుంబం నుంచి, అనంతపూర్ ప్రాంతం నుంచి, వైశ్యాస్ కుటుంబం నుంచి రక్షింపబడి మరి సత్యం తెలుసుకొని మార్గంలో నడుస్తున్న అతను. అదేవిధంగా డాక్టర్ జయశేఖర్ గారని, మరి 73 years age ఆయన. 73 years ageలో మా అందరికన్నా కూడా బాగా వేగంగా నడిచాడు. మొత్తం 25 members బాగా యాక్టివ్గా నడిచింది ఎవరంటే 73 years age అతనే. సో మనకు చాలామందికి తెలుసు, గుడ్ న్యూస్ సెంటర్ సికింద్రాబాద్లో ఉంటుంది, దాని ఓనరు ఆయన. నెల్లూరు అతను, కానీ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. మరి ఆయన బైబిల్ కాలేజీ కూడా నడిపిస్తున్నారు. నిజంగా ఆయన మాతో ఉండడం కూడా ఎంతో మాకు దీవెనకరం అనిపించింది. చాలా యాక్టివ్గా, చాలా ప్రేమగా మరి మాతో గడిపిన రోజులన్నీ కూడా. కానీ మధ్యలో ఒక 3 రోజులు పాపం ఆయన అనారోగ్యంతో, అంటే అక్కడ ఫుడ్ పడక మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్తో సఫర్ అయ్యారు. కానీ అందరం ప్రార్థన చేశాము, మరి ఏమైనా మాకు ఆటంకం కలుగుతుందో టూర్ కానీ, కానీ ఏమి అవ్వలేదు. చాలా మళ్ళీ 3 రోజుల తర్వాత యాక్టివ్ అయ్యి, ఇక ఒక రోజైతే ఆయన ఏదో వస్తువు మరిచిపోయాడు, పరిగెత్తున్నాడు. నేనే ఆయన చూసి ఎవరు వెనకాల నుంచి ఈయన రన్నింగ్ చేస్తున్నానని చూస్తున్నా. సో 73 years అతను రన్నింగ్ చేస్తూ వెళ్ళి మర్చిపోయిన తన బ్యాగును మళ్ళీ హోటల్ గదికి వెళ్ళి తెచ్చుకున్నాడు అన్నట్టు. అదేవిధంగా మరి 60 years ప్లస్ ఉన్న వాళ్ళు ఆ యొక్క 25 members ఈయనేమో 70+ అయితే 60+ ఉన్నవారు ఇంకొక 4 ఉన్నారు. జయమ్మ గారని, మరి ఆమె ఖమ్మం నుంచి. అదేవిధంగా గుంటూరు నుంచి కుస్మా కుమారి గారు, ఆమె కూడా 68, 67, 69 వరకు ఉంటారు కుస్మా కుమారి గారు. అదేవిధంగా జయసువార్తమ్మ జయసువార్తమ్మ ఖమ్మం నుంచి, జయమ్మ గారు మరియు గట్టు రాణి గారు వీరిద్దరు అక్క చెల్లెలు. ఇక వాళ్ళిద్దరిని చూసుకుంటే అయితే నేను రోజు క్షణక్షణం మా అమ్మను మా చిన్నమ్మను గుర్తు చేసుకున్నాను. వారు ఎంత ప్రేమగా ఆప్యాయంగా పిలుచుకోవడం అంటే అక్క చెల్లె, ఇంకా వారి పేర్లు పెట్టుకోవడం లేదు. చెల్లె ఇది తిన్నావా, చెల్లె అక్కడికి వెళ్ళావా, చెల్లె నీళ్ళు తావు, ఇలా ఆ అక్క చెల్లెళ్ళ ప్రేమ. మరి మా అమ్మ వాళ్ళ చెల్లె చిన్నమ్మను వారు పెద్దమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేవారు, క్షణక్షణం నేను వాళ్ళలో అమ్మను చూసుకున్నాను. మరి పెద్ద ఆవిడే ఆమె జయమ్మ గారు, వాళ్ళ చెల్లి గట్టురాని, మరి వారు కాజుపేట నుంచి వచ్చారు. అదేవిధంగా మన మందిరం నుంచి వెళ్ళిన వాళ్ళలో సంపతన్నకు బాగా క్లోజు, మరి చాలా సంవత్సరాల నుంచి క్లోజ్ స్నేహితులైన లేక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన విమలక్క గారు, తను కూడా 60+. మరి తనైతే రాను, నేను వాళ్ళ కూతురిది అమ్మాయి శ్వేతది వీసా రిజెక్ట్ అయింది, నేను నా కూతురు లేకుండా రాను అని మొరాయించుకొని కూర్చుంటే మరి సంపత్ అన్న వాళ్ళు వాళ్ళ ఇద్దరు కుమార్తెలు మరి వాళ్ళు బలపరిచారు. కానీ అందరికన్నా యాక్టివ్గా ఆమె పరిగెత్తింది, అందరికన్నా సంతోషంగా ఆవిడ ఉంది అసలు. అంటే ఇలా తండ్రి పరమతండ్రి ఒక్కొక్కరిని ఆ విధంగా నడిపించాడు. ఇక సంగారెడ్డి నుంచి ఒక జంట వచ్చారు, విజయ్ కుమార్ అండ్ సంతోషమ్మ. ఇక ఆ భార్య భర్తలు చూస్తేనైతే ముచ్చటేసింది చాలా. వాళ్ళ అక్క కూడా వచ్చారు, విజయ్ కుమార్ గారి అక్క శాంతి సిస్టర్, ఆమె లింగంపల్లిలో ఉంటారట. మరి వారు సేవకుడు ఆయన. వాళ్ళు ముగ్గురు అయితే ప్రతి దానిలో కూడా టైం పర్ఫెక్ట్గా, మరి వాళ్ళు నేను పోటీ పడేవాడిని అన్నట్టు, నేను ముందా వాళ్ళు ముందా అని. టైంకు మేము పర్ఫెక్ట్గా చాలా మాలు ఓకే నేనే ఉన్నాను, వారు ఒక 2-3 సార్లు నన్ను అధిగమించారు టైంలో ఫాలో అవడంలో. ఇక మిగతా వారందరూ మరి మమ్మల్ని చూసి నేర్చుకున్నారు అనుకుంటున్నాము. సో వారు ముగ్గురు కూడా టైంకి అంతా రెడీ అయ్యి వచ్చేసేవారు. మరి మనతో పయనించిన వారందరూ కూడా సంపతన్న కానీ, స్వప్న చెల్లెమ్మ కానీ, విమలక్క కానీ, రత్నా చెల్లెమ్మ కానీ, లతా చెల్లెమ్మ, మరి అందరూ ఫాతిమ చెల్లెమ్మ, అందరు కూడా మరి టైంకు మరి రావడము. టైం మనం మరి యాశ్వమిసే ప్రార్థన మందిరంలోని యొక్క మరి భక్తులను చూసి వారు నిజంగా కూడా సంతోషపడ్డారు. మిగతా వారందరూ మమ్మల్ని చూసి టైం నేర్చుకున్నారని నేను ధైర్యంగా చెప్పగలను. మరి మేము ఫాలో అయిన టైం భగవాన్ కానీ పరిమళ కానీ అందరము టైంకు మేము ఫాలో అయిన దాన్ని బట్టి. సో అనుదినం మాత్రం మేము ప్రార్థన కలిగి ఉన్నాం అందరు టీమ్గా. 25 మెంబర్స్ ప్రార్థన చేయలేకపోయాము, ఒక 2 రోజులు 3 రోజులే. కానీ 10 డేస్ మాత్రము మేము 9 మెంబర్స్ మాత్రం మేము ప్రార్థన కలిగి ఉన్నాము. మరి విమలక్క రత్నాచలం వాళ్ళ గదిలో పెట్టుకునే వాళ్ళు ఉండే హోటల్లో వాళ్ళు ఎప్పుడో రెడీ అయ్యి మేము ఎప్పుడు వస్తామని టైంకి వస్తామని ఎదురు చూస్తుండేవారు. సో మరి విమలక్క ఆమె గవర్నమెంట్ హెడ్ మాస్టర్గా స్కూల్ హెడ్ మాస్టర్ రిటైర్ అయ్యారు. అదేవిధంగా రత్నాచలం తన స్కూలు మరి హెడ్ మాస్టర్ అనుకుంటాను లేక టీచర్గానా తను జాబ్ చేస్తున్నారు. ఇంకా తన 1 year రిటైర్మెంట్ ఉన్నారు. సో టీచర్స్ యొక్క డిసిప్లిన్ మనం చెప్పచ్చు, ఎందుకంటే మా ఫాదరు ఆ విధమైన డిసిప్లిన్ మరి తను కలిగి ఉండేవాడు. ఇప్పుడు కూడా అదే డిసిప్లిన్ కలిగి ఉన్నారు మా ఫాదర్, టైం డిసిప్లిన్. కాబట్టి ఇక ఆ విజయ్ కుమార్ సంతోషగా వాళ్ళ గురించి అయితే అందరినీ ఆప్యాయంగా అందరిని, అంటే ఆ 25 మెంబర్స్ కూడా ఆ 10 డేస్లో ఏ విధంగా అంటే ఒక కుటుంబ సభ్యులాగా అయిపోయాము. చివరికి వచ్చే సమయానికల్లా మరి ఖమ్మం నుంచి డాక్టర్ శేఖర్ బాబు గారు మనల్ని తీసుకెళ్ళడానికి ఆ యొక్క సువర్ణ ట్రావెల్స్తో కలిసి తీసుకెళ్ళడానికి కారకుడైన ఆయన, మరి అదేవిధంగా ఐజాక్ రమణ గారు, థామస్ గారు. ఇంకా మరి థామస్ గారు మేము వచ్చినప్పుడు అయితే తన సాక్ష్యం చెప్పాడు. ఆయన సాక్ష్యం విని నేను నా కంట నీరు ఆపుకోలేకపోయాను. ఆయన మరి 1 year వయసు ఉన్నప్పుడు వాళ్ళ ఫాదరు నిద్రించారని. అదేవిధంగా ఆ యొక్క సువర్ణ ట్రావెల్స్ నుంచి ఇంకొక సహోదరి కూడా జోష్నా అని, జోష్నా గారు, వారు ముగ్గురు ఆ సువర్ణ ట్రావెల్స్ నుంచి. మరి జయశేఖర్ గారు ఆయన 2వ సారి వెళ్ళాడనమాట, వారి ద్వారా 2వ సారి ఆయన ఇజ్రాయల్ దేశం అవన్నీ తిరగడము. మరి నేను చాలాసార్లు ఇంకా రావాలని అని అంటున్నాడు ఆయన. 73 years ఏజ్లో చాలాసార్లు నేను చాలా దేశాలు తిరిగాడంట ఆయన. మరి చాలా ప్రేమగా ఆప్యాయంగా. అదేవిధంగా ఏలూరు నుంచి కూడా ఒక సేవకుడు వచ్చారు, డేవిడ్ గారని. ఇక మరి ఇంకెవరన్నా మర్చిపోయాను నేను. ఇక మన మందిరం నుంచి అయితే అందరి పేర్లు తెలుసు కదా మీకు, సంపతన్న, స్వప్న చెల్లెమ్మ, భగవాను, పరిమళ, నేను మరియు రత్నక్క, రత్న చెల్లెమ్మ, విమలక్క, ఫాతిమ చెల్లెమ్మ, ఇలా మేము 9 మెంబర్స్ము. మరి అందరం కూడా చివరికి ముగింపుకు వచ్చేసరికల్లా చాలా సంతోషంగా ఆ యొక్క యాత్రను ముగించుకోగలిగాము. ముందు ఒక 3-4 రోజులు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఇబ్బందికరమైన మామూలు ఇబ్బందికరమైన పరిస్థితులు కాదు భయంకరమైన ఇబ్బంది నాకైతే ఎందుకంటే నేను తీసుకెళ్ళిన 9 మందిని సంతోషపరచాలని నా ఉద్దేశం మరి ఆ 9 మందితో పాటు 25 మంది సంతోషించాలని ఆ పడిన ఆ ప్రయాస పరమ తండ్రి చూశాడు యెహోవా మెస్సే వారు ఎక్కడైతే యెరూషలేమును చూసి కన్నీరు కార్చాడో అక్కడ ఒక మందిర చర్చి కట్టారు అన్నట్టు ఆ కన్నీటి షేపులో అక్కడ సమాధానం కలిగింది అందరికీ ఆ ఎవరెవరి మధ్యలో అయితే మాటల యుద్ధము జరుగుతున్నదో పరమ తండ్రి అద్భుతంగా అక్కడ సమాధానం కలిగజేశాడు గెత్సేమనే తోటలోకి వెళ్ళేసరికల్లా మరి నేను ఈ ప్రాంతాలన్నీ కూడా గెత్సేమనే తోటలో బాగా కన్నీరు కార్చాలని లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 2018లో వెళ్ళినప్పుడు ఓన్లీ వేలింగ్ వాళ్ళ దగ్గరనే కార్చాను మరి ఈసారి గెత్సేమనే తోటలో అదేవిధంగా ఆయన జన్మించిన జన్మస్థలంలో మరి మోషే గారికి ప్రత్యక్షమైన ఆ యొక్క బర్నింగ్ బుష్ లాస్ట్ టైం చూడలేకపోయాను ఈసారి ఇవన్నీ మరి లాస్ట్ టైం కవర్ కానివి చాలా ప్లేసెస్ అది నాకు చాలా సంతోషం ఉందన్నట్టు సో మిగతా ఇబ్బందులు కొన్ని వచ్చినప్పటికీ ఇబ్బందులు కూడా మరి అది వారి మధ్యలో ఒక సమన్వయం లేకపోవడం వారి మధ్యలో సరి అయిన అండర్స్టాండ్ లేకపోవడం కానీ చివరికి మంచి అండర్స్టాండింగ్తో మరి యాత్ర ముగించుకోవడం జరిగింది అది ఆ ఘనత మహిమ ప్రభావాలు పరమత్తు పరలోకపు తండ్రికి అందరూ కూడా మరి దాదాపు 20 మంది పైనే ఆ టూర్లో ఉన్న వారందరూ ప్రార్థనలు చేశారు చాలా చక్కగా అయితే ఇంకొక అద్భుతం కూడా ఏంటంటే మేము ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు ఈజిప్ట్లో చాలా భయంకరమైన ఎండలు ఉన్నాయని ఇజ్రాయెల్లోనే ఎండలు ఉన్నాయి అంతకన్నా ఎక్కువ భయంకరంగా ఎండలు ఉన్నాయని విన్నాము ఇక తమ్ముడు భగవాన్ వాళ్ళ కొలీగో లేక ఫ్రెండో అంతకుముందు వీకే వెళ్ళాడట అమ్మ భగవాన్ మీరు వెళ్తున్నారా చాలా భయంకరమైన ఎండలు ఉన్నాయని అన్నాడట కానీ అద్భుతంగా మరి ఈజిప్ట్కి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పిరమిడ్స్కు గీజా పిరమిడ్కి వెళ్ళినప్పుడు అయితే చక్కని దట్టమైన మేఘాలు వచ్చినాయి చాలా ఆ దినమంతా మేఘావృతమైన ఆ దినమంతా ఈజిప్ట్లో మేము సంతోషంగా యాత్ర చేశాము ఘనత మహిమ ప్రభావంలో పరమ తండ్రికే కలుగునుగాక హల్లెలూయా సో ఓకే కొన్ని మాటలు ఈ యొక్క టూర్ గురించి మీకు వివరించాలని ఈ సమయం తీసుకున్నాను 10 మినిట్స్ ఈ సమయంలో మనకు వాక్య ఉపదేశం చేయడానికి కొరకు మన మధ్యలో పరమ తండ్రి చేత ఏర్పాటు చేయబడిన సేవకుడు దయాకర్ బ్రదర్ అన్నాడు దయాకర్ బ్రదర్కి సమయాన్ని అప్పగిస్తూ తమను ఇన్వైట్ చేస్తున్నాను చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మన రక్షకుడు విమోచకుడైన యెహోవా మెస్సే నామంలో సబ్బాత్ షలోం పరమ తండ్రి నీకు స్తోత్రం చాలా సంతోషం పరమ తండ్రి మనని ఈ విధంగా సమాజంగా సమకూరుస్తున్నాడు ఏలూలు అను 6వ మాసంలో మొదటి సబ్బాత్ దినమందు మనం ఉన్నాము ఆయన సన్నిధిలో అసలు మన వాక్యమును విందాము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము మనం చదువుకున్న లేఖన భాగం 49వ అధ్యాయములో 4వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం యెషయా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనము చదివిన తర్వాత మన మధ్యన వాసు బ్రదర్ ప్రార్థన చేయాలని కోరుతున్నాను అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచిననుకుంటుని నాకు న్యాయకర్త యెహోవాయే నా బహుమానము నా ఎలోహిం యొద్దనే ఉన్నది ప్రార్థన చేసుకుందాం ప్రార్థన వాసుబా ప్రార్థన చేయాలని కోరుతున్నాను సర్వోన్నతమైన పరమ తండ్రి పరిశుద్ధాత్ముడైన మా ఎలోహిం ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లించుటకు నాయన మీరు మమ్మల్ని ప్రత్యేకపరుచుకొని మీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమున మధ్యాహ్న కాల సమయమున మీ పాద సన్నిధికి వచ్చి మీ శరణుజొచ్చి మీ ఆశ్రయము కోరి అయా ఈ వారమంతా మీరు చూపిన మీ ప్రేమను బట్టి మీరిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీరు దయచేసిన ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రము నాయన. మీ సన్నిధి మా మీదే ఉంచి తండ్రి మా ప్రయాణాలలో మా పనులలో ఆరోగ్యంలో ఆయుష్లో మీ దయగల మీ సంకల్పము తోడుగా ఉంచి మరి యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినమున మీ పాద సన్నిధిలో అయా సమాజముగా కూడి మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మీ అమూల్యమైన శ్రేష్టమైన మాటలు విని అయా వాటిని తండ్రి హృదయములో చేర్చుకొని మా జీవితాలను చక్కదిద్దుకొనుటకు తండ్రి మీరు ప్రత్యేకపరచుకున్న ఈ దినమును బట్టి మీ పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా ఈ దినమున తండ్రి మీ మాటలు వినడానికి నాయన మీరు ప్రత్యేకపరచుకున్న మీ దాసుడు మీ ప్రియకుమారుడు అయ్యా దయాకర్ బ్రదర్ను బట్టి మీ పాదములకు వస్తున్నాము నాయన. మీ జ్ఞానాత్మ చేత మీరు బిడ్డను మీరు నింపండి. మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో బిడ్డను భద్రపరచండి. మీ మ్రాను చాటున మీరు మరుగుపరుచుకోండి తండ్రి. తన బూర అయ్యా మీ తన శబ్ద మాటల్లో అయ్యా మీ బూరను ఉంచి మీ కృపగల మీ బాహువు తోడుగా ఉంచి మీ సన్నిధి కాంతి ఉదయింపచేసి వినిచున్న మాకు నాయన మీ జీవమును మీ మార్గమును ఉపదేశమును అయ్యా మీరు మాకు వినిపించి మీ సంకల్పము తండ్రి మా పట్ల మీరు జరిగించుకోవుటకు మీ చిత్తము ఏమైన్నదో అయ్యా మా జీవితాలను సరిచేయడానికి మీరు అయ్యా మీరు కలిగిన మీ సంకల్పము ఏ విధంగా ఉందో మీరు మాట్లాడబోతున్న మీ అమూల్యమైన మాటలను బట్టి మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థితిగతిలో ఉండి మేము మీ పాదాల చెంతకు వచ్చి ఉన్నామో దయతో మా ప్రార్థనలు మీరు చెవియొగ్గండి. మాకు జవాబు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రము నాయన. మీ మాటలు విని అయా సంతోషముతో తండ్రి మా హృదయములను తృప్తిపరుచుకొని మా గృహములోకి వెళ్ళి రాబోయే వారానికి తండ్రి జీవమును ఆశీర్వాదమును దయను కనికరమును పొందుకొని రాబోయే వారమంతా తండ్రి మేము మీ పాదాల చెంత తండ్రి మేము జీవించున్నట్లు కృప తోడుగా ఉంచి నడిపించుమని మరి ఒకసారి మీ ప్రియకుమారుని మీ పాదాల చెంత పెడుతూ మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెషువా మెస్సియా నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బాబు. చదువుకున్న లేఖన భాగంలో ఇక్కడ నేను వ్యర్థముగా కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరచిననుకుంటుని నాకు న్యాయకర్త యెహోవాయే నా బహుమానము నా ఎలోహిము యొద్దనే ఉన్నది. మనము ధ్యానించుకుపోయే అంశము బహుమానము. ఎలోహిమిచ్చే బహుమానం ఆయన ఇచ్చే గిఫ్ట్. కాబట్టి ఇక్కడ నేను చూసుకుంటున్న మాటలలో ఇక్కడ పరమ తండ్రి 3వ వచనంలో ఒక మాట అంటూ వస్తున్నాడు. ఇజ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేదనని ఆయన నాతో చెప్పాను. అటు పరమ తండ్రి మనల్ని ఏర్పరచుకుంటున్నాడు, ప్రత్యేకపరచుకుంటున్నాడు. తన యొక్క పాత్రగా మనల్ని నిలబెట్టుకుంటూ వస్తుంటున్నాడు. ముఖ్యంగా మన ద్వారా ఆయన మహిమపరచబడాలని, మన ద్వారా ఆయన యొక్క ఉపదేశము అనేకులకు ఉపదేశించబడాలని, మన ద్వారా ఆయన వెలుగు అనేకులకు వెళ్ళాలని ఆయన మనల్ని ప్రత్యేకపరచుకొని పరిశుద్ధపరచుకుంటూ వస్తుంటున్నాడు. తన అంబుల పొదిలో మనల్ని ఒక మంచి ఒక పాత్రగా మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో దాచుకుంటూ వేస్తుంటున్నాడు. ఆ విధంగా పరమ తండ్రి సన్నిధిలో ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క సంకల్పము, ఆయన ఉద్దేశమేమో ఆయన చేతిలో ఒక పాత్రగా మనం వాడబడాలని ఆయన మనల్ని ప్రత్యేకపరచుకుంటూ వచ్చాడు. తన వెలుగును మన మీద ప్రసరింపజేస్తూ వచ్చాడు. ఆయన వెలుగును మనం అనేకులకు తెలియపరచాలని ఆయన మనల్ని నియమించుకుంటూ వచ్చాడు. మన జీవితంలో మనమేమనుకుంటున్నాము అంటే, అయ్యో నేను యెహోవా కొరకు ఇంత ప్రయాసపడుతున్నాను, ఆయన నామమును ఈ విధంగా నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, గణపరుస్తున్నాను, ఈ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు ఫలం ఏమీ దొరకడం లేదు. ఇన్స్టాంట్గా మనకు ఫలం దొరకాలి, అందుకే వెంటనే మనకు ఫలం దొరకాలి. వెంటనే మనకు మన ఒడిలో ఉంచబడాలి ఫలం. మనం అనుకున్న వెంటనే జరిగిపోవాలి. ఇది మానవుని యొక్క నైజం. ఏదైతే ఆశపడుతున్నాడో ఆశపడ్డ వెంటనే దొరకాలి తనకు. కానీ పరమతండ్రి ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నువ్వు ప్రయాసపడు, నువ్వు శ్రమపడు, కానీ బహుమానం నేనిస్తాను. ఈ భూమి మీద నీకు బహుమానం దొరకకపోవచ్చు, నీ ప్రయాసతగా తత్వం ఇక్కడ నీకు దొరకకపోవచ్చు, నీ శ్రమకు తగ్గ జీతం ఇక్కడ నీకు దొరకకపోవచ్చు, కానీ నా యొక్క సన్నిధిలో నీవు బహుమానం పొందుకుంటావు. నేనిచ్చు బహుమానము అది ఎంతో గొప్పదిగా ఉంటుంది. ఆ బహుమానం కొరకు నీవు ప్రయాసపడితే ఆ బహుమానం ఇచ్చుకోవడానికి నేనేమి అన్యాయం చేయను. నీకు నేను న్యాయకర్తనే, నేను న్యాయంగానే నిన్ను నీ పడ్డ శ్రమకు నీ కొలతకు తగ్గగా కొలత నిన్ను కొలుస్తాను. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, నేను వ్యర్థముగా ప్రయాసపడి తిని, వ్యర్థముగా కష్టపడి తిని, అయ్యో నాకు ఫలమేమీ లేకుండా, నాకు ఏమీ లేకుండా, నా బలం వృధాగా వేపరుచుకుని అనుకుంటున్నాను, కానీ యెహోవా యొద్దనే నాకు బహుమానం ఉన్నది. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో మనము ఆయన యొక్క వాక్యమును నీతిని మనం విత్తితే, ఎందుకంటే వ్యవసాయదారుడు కూడా శ్రమ పడతాడు, కష్టపడతాడు. విత్తిన వెంటనే ఫలం వస్తుందా? విత్తిన వెంటనే ఆ పంట అనేది చేతికి రాదు. ఒక 1 year, అది 6 నెలల, కొన్ని నెలలు ఆగాలి, లేక కొన్ని సంవత్సరాలు ఆగాలి. కొన్ని ఫలవృక్షాలు అయితే కొన్ని సంవత్సరాలకు వస్తుంది పంట చేతికి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఏదైనా పరమతండ్రి కొరకు ప్రయాసపడుతున్నాం, శ్రమ పడుతున్నామంటే వెంటనే ఆయన మన ప్రార్థన వినాలి, వెంటనే మనకు జవాబు ఇవ్వాలి. లేకుంటే ఇక పరమతండ్రి నేను ఇంత కష్టపడ్డా ఆయన నాకు అన్యాయం చేస్తున్నాడు, ఆయన చూడట్లేదు, ఆయన నా మొర వినట్లేదు అనుకుంటాం. కానీ నీవు పరమతండ్రి సన్నిధిలో ఆయన ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో, నువ్వు విత్తుకుంటూ వెళ్ళు, ఏమి విత్తు, ఏ విధమైన బహుమానం పొందుకుంటావో ఒక మాట మనం చూసుకొని మనం ముందుకెళదాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట అంటూ వస్తున్నాడు. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. ఆ నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును. నువ్వు నీతిని విత్తుతూ వెళుతుంటే, నువ్వు నీతిని నెరవేర్చుకుంటూ వెళుతుంటే, నువ్వు నీతిని జరిగించుకుంటూ వెళుతుంటే నీకుండబోయే బహుమానము, నువ్వు పొందుకోయే బహుమానము శాశ్వతమైనది. అది ఆ శాశ్వతమైన బహుమానం కొరకు నువ్వు నీతిని వెతుతూ వెళ్తుంటావా, లేదా తాత్కాలికమైన కొద్ది కాలం ఉండే బహుమానం కొరకు నీకు వెంటనే ఫలము కలగాల? కాబట్టి శాశ్వతమైన బహుమానం కొరకు ప్రయాసపడమని పరమతండ్రి దినమున నిన్ను కోరుతున్నాడు ఈ ఉపదేశము ద్వారా. ఆయన ఎంత బహుమానం ఉన్నదని, ఆయన నా కొరకు బహుమానము దాచించి పెట్టాడని, ఆయన యొక్క బహుమానం నేను పొందుకుంటాను. అది శాశ్వతమైనది, అది స్థిరమైనది, అది నిత్యము ఉండేది. ఆ బహుమానము నేను పొందుకుంటే నిరంతరము కూడా నేను ఆ బహుమానంతో సంతోషిస్తుంటానని, ఆ బహుమానం కొరకు నువ్వు ఎదురు చూస్తూ నీతిని నువ్వు జరిగించుకుంటూ వెళ్ళు, నీతిని విత్తుకుంటూ వెళ్ళు, నీతిని అనేకులకు ఉపదేశించుకుంటూ వెళ్ళు, నీతి ధర్మమును అనేకులకు తెలియపరుచుకుంటూ వెళ్ళు. పరమతండ్రి నీకు శాశ్వతమైన బహుమానమును ఆయన అనుగ్రహించేవాడు సుమా. కాబట్టి అందుకే ఆ బహుమానం కొరకు ప్రయాసపడాలి, కానీ తాత్కాలికమైన బహుమానం కొరకు ప్రయాసపడుతూ వస్తుంటారు కొంతమంది. పరమతండ్రి సన్నిధిలో ఒక సంఘటన మనము చూసుకుని మనం ముందుకు వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఒక తాత్కాలికమైన బహుమానం కొరకు ప్రయాసపడుతూ వచ్చాడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము. అంతటా యెహోవాజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనను తీసుకుందుననుకొని చాలండి. ఏమనుకుంటున్నాడు గేహజీ? ఏదైనను తీసుకుందును. ఆ నయమాను దగ్గర ఆయన ఇచ్చిన ఆ తీసుకొచ్చిన ఆ బహుమానములు తీసుకోవడానికి నా యజమానుడికి, నా గురువు అయిన ఎలీషాకి మనసు లేకపోతూ వచ్చింది. అంటే గేహజీ ఏ ఆలోచనతో ఉన్నాడు, ఏ హృదయంతో ఉన్నాడు, ఏ మనసుతో ఉన్నాడు? ముఖ్యంగా తన గురువు ఒక దృష్టిలో వెర్రివాడు అనుకుంటున్నాడు. అవును, నయమాను అంత శ్రేష్టమైన బహుమానాలు తీసుకొచ్చాడు, అంత గొప్ప వెండి బంగారం తీసుకొచ్చాడు, అన్నీ తీసుకొచ్చాడు. అవి తీసుకుంటే మనం ఈ దినంలో సంతోషంగా ఉండేవాళ్ళం కదా, మన అవసరతలు తీర్చబడేవి కదా, మన అక్రత తీర్చబడేవి కదా, మనం వాటితో ఎన్నో రోజులు పోషింపబడేవారము కదా, ఎన్నో రోజులు మనకు అది ఆధారముగా ఉండేది కదా ఆ బహుమానము. ఈయనేంటి మా గురువు గారు నా యజమానునికి ఒక మంచి ఆలోచన లేదు అని తన హృదయంలో అనుకొని, ఇక నేను ప్రయాసపడుకుంటూ వెళ్ళి ఆ బహుమానం తెచ్చుకుందని అనుకొని గేహజీ పరిగెత్తుతూ వచ్చాడు. ఆ గేహజీ పరిగెత్తి ఆ యొక్క నయమాన్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ వచ్చాడు, అయ్యా, నా యజమానుడు నా చేత వర్తమానం పంపాడు. 22వ వచనం చదువుకుందాం ఒకసారి. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అబద్ధం ఆడుతున్నాడు. పైనుంచి నా యజమానుడు నా చేత వర్తమానం పంపాడు. ఆయన యజమానుడు నిన్ను పంపాడా? ఎలీషా నువ్వు వెళ్ళు గేహజీ అని చెప్పాడా? కానీ ఈయన తన అబద్ధమును తను చెప్తూ అబద్ధానికి ఇంకొక అబద్ధం. మళ్ళా పైనుంచి ఎఫ్రాయిము అన్యం నుంచి ఇద్దరు యవనస్తులు వచ్చారు మా గుడారానికి. వారికి వస్త్రాలు లేవు, వారికి వస్త్రాలు ఇవ్వాలి. కాబట్టి వారి కొరకు 2 మనుగుల వెండి 2 దుస్తుల బట్టలు ఇవ్వమని నా యజమానుడు పంపాడు. యజమానునికి తెలియదా యజమానునికి ఏమి కావాలో? చూడండి, ఈ లోక బహుమానం కొరకు అపేక్షిస్తే, తాత్కాలికమైన బహుమానం కొరకు అపేక్షిస్తున్న గేహజీ యొక్క హృదయ ఆలోచన ఏ విధంగా అబద్ధముతో, ఏ విధంగా మోసముతో సంపాదించుకోవాలనుకుంటున్నాడో. కాబట్టి చూడండి, ఈ లోకంలో మనము కూడా ఏం చేస్తుంటామంటే, ఇతన్ని మోసపరుస్తున్నామని మన ఉదయంలో మనకు దోషారోపణ చేస్తుంటుంది. కానీ మన మనసాక్షి దోషారోపణ చేస్తుంటుంది. కానీ మనం ఏమనుకుంటాము? జ్ఞానంతో వెళుతున్నా, నేను మంచి జ్ఞానంతో వెళుతున్నా. నా అంత జ్ఞానవంతుడు ఎదుటోడు కాడు, నా తెలివి వానికి అర్థం కావడం లేదు, నేను తెలివివంతుణ్ణి, జ్ఞానవంతుణ్ణి అని తను ఏమనుకుంటాడంటే, నేనే జ్ఞానవంతుణ్ణి అని తను గొప్ప చేసుకుంటాడు, గొప్ప వ్యక్తిని అనుకుంటాడు. ఎదుటోడిని మోసం చేస్తున్నాను, ఎదుటోడిని మోసం చేసి నేను సంపాదించుకుంటున్నానని తన మనసాక్షి చెప్తున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి యొక్క ఆలోచన ఏమిటంటే, ఆహా, నా అంత జ్ఞానము ఎవరికి లేదు. కాబట్టి అందుకే భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. వాడే మోసములో పడుతున్నాడు, మోసం చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ వాడే మోసములో పడుతున్నాడు సుమా. కాబట్టి ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనా వేసి ఎదుటి వ్యక్తి నుంచి నీవు ఏదైనా ఆశించాలని, ఏదైనా తీసుకోవాలని అనుకుంటుంటుంటే లేఖనం తెలుస్తుంది, నువ్వు మోసంలో పడుతున్నావు, నువ్వు మోసపోతున్నావు. కాబట్టి ఆ మోసంలో పడిపోతే వచ్చే శిక్ష परम తండ్రి సన్నిధి నుంచి ఘోరంగా ఉంటుంది సుమా. కాబట్టి ఇతన్ని మోసం చేయడం కాదు, నీవు మోసపోతున్నావు. కాబట్టి గేహాజీ అక్కడ నయమానును మోసం చేస్తున్నాడు, కానీ తాను మోసపోతున్నాడు. మొట్టమొదటిగా తాను మోసపోతున్నాడు. ఏ మోసము? ఆ యొక్క నయమానుకుండే ఆ యొక్క కుష్టు వ్యాధి తన మీదికి రప్పించుకోవడానికి తాను ఏం చేసుకుంటున్నాడు? మార్గమును సిద్ధపరచుకుంటున్నాడు. ఆ గేహాజీ తన యొక్క కుయుక్తిని బట్టి, తన అబద్ధ జీవితాన్ని బట్టి, తన మోసంతనాన్ని బట్టి తన జీవితంలో తానే గొప్ప నష్టాన్ని కూడా తెచ్చుకుంటున్నాడు సుమ. కాబట్టి తన జీవితకాలమంతా కూడా ఆ యొక్క కుష్టి వ్యాధికి గురై తను ఎంత నష్టమును ఒక మంచి ప్రవక్త దగ్గర, ముఖ్యమైన శిష్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఎంత శిష్యుడిగా ఎన్నో నేర్చుకొని ఎంత గొప్పగా వ్యక్తిగా ఉండవలసిన వ్యక్తి. ఇదే ఎలీషా ఏలియా దగ్గర ఉన్నప్పుడు రెండంతల ఆత్మ కొరకు ప్రయాసపడుతూ వచ్చాడు. ఇదే ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడిగా ఉన్న గేహాజీ మాత్రము ఈ లోక సంపాదనలో పడి, లోకంలో ఉన్న ఆశల కొరకు ప్రయాసపడి గేహాజీ కుష్టును కొని తెచ్చుకుంటూ వచ్చాడు. ఇద్దరికున్న వ్యత్యాసం చూడండి. ఎలీషానేమో శాశ్వతమైన బహుమానం కొరకు ఏలియా దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు. ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా, నీకేమి కావాలి, నేను వెళ్ళిపోతున్నాను, నీకేమి కావాలంటే, అయ్యా నీలో ఉన్న ఆత్మలో రెండంతల ఆత్మ నాకు దయచేయమని ఆయన అడిగి శాశ్వతమైన దాన్ని పొందుకుంటూ వచ్చాడు, స్థిరమైన దాన్ని పొందుకుంటూ వచ్చాడు, పరిశుద్ధాత్మతో నింపబడాని కొరకు ప్రయాసపడుతూ వచ్చాడు. కానీ లోకంలో ఉన్న సంపాదన, లోకంలో ఉన్న ఆస్తి, లోకంలో ఉన్న ఐశ్వర్యము, ఈ వెండి బంగారముల కొరకు ప్రయాసపడలేదు. గేహాజీ మాత్రము ఎలీషా దగ్గర ఆస్తి సంపాదించుకోవడానికి ప్రయాసపడ్డాడు. పరమ తండ్రి సన్నిధిలో నుంచి త్రోసివేయబడుతూ వచ్చాడు. గేహాజీ ఆ కుష్ఠవ్యాధితో, కుష్ఠవ్యాధి ధర్మశాస్త్ర ప్రకారముగా ఊరి వెలుపల ఉంచబడతారు సుమ, వెలుపలికి త్రోసివేయబడ్డాడు. కాబట్టి ఎంత వ్యత్యాసము. ఒక అదే గురువు దగ్గర పాఠాలు నేర్చుకుంటూ వచ్చాడు. ఆ పరమ తండ్రి సన్నిధానంలో నుంచి ఆ కుష్టు ఆయనకు బహుమానముగా పొందుతూ వచ్చాడు సుమ. కాబట్టి పరమ తండ్రి సన్నిధిలో ఒక మాట ఆయన అంటూ వస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట అంటుంటాడు. యెషయా గ్రంథం 40:11 ఒక మాట అంటుంటాడు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. చాలండి. కాబట్టి ఆయన తన గొర్రెలను మేపుతూ వస్తుంటున్నప్పుడు కొన్ని గొర్రెలు ఏం చేస్తుంటాయంటే తప్పిపోతుంటాయి, కొన్ని మాత్రము ఆ యొక్క కాపరిని వెంబడిస్తూ వస్తుంటాయి సుమ. కాపరిని వెంబడిస్తున్న వాటిని ఆయన ఏం చేస్తుంటే మెల్లగా నడిపిస్తూ ఆయన తన యొక్క కాపరత్వాన్ని వారికి ఆయన ఎంతో జాగ్రత్తగా వారికి ఆయన నేర్పుతూ ఆయన నడిపిస్తూ వస్తుంటాడు సుమ. కాబట్టి అందుకే పరమ తండ్రి సన్నిధిలో ఆయన యొక్క 10వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. 10వ వచనంలో ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా తండ్రి అయిన యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనున్నది ఆయన చేయి ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. చూడండి, ఆయనిచ్చు బహుమానము, ఆయన యుద్ధం ఉన్నది. ఆయన ఇచ్చే బహుమానము ఏ విధంగా ఉంటుందంటే అది గొప్పదిగా ఉంటుంది సుమ. ఆయన ఏ బహుమానమైనా మనకి ఇవ్వాలనుకుంటుంటే అది గొప్పదిగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ కాపరి అయిన యెహోవాను మాత్రమే మనం వెంబడించాలి. గొర్రెలు ఏ విధంగా వెంబడిస్తాయంటే గుడ్డిగా వెంబడిస్తాయి కాపరిని. కాబట్టి ఏ మార్గంలో నడిపింపజేస్తున్నాడో అవి చూడనేచ్చు. కాపరి ఎలా నడుస్తున్నాడో అలా నడుస్తుంటాయి. కాబట్టి మనల్ని ఆయన నడిపించే నాయకుడు చక్కగా తన యొక్క ఒడిలో చేర్చుకొని మనల్ని నడిపించేవాడు ఉన్నాడు. కాబట్టి ఆయన కాపరత్వాన్ని వదిలి వేరే దాని కొరకు ప్రయాసపడితే మనము కోల్పోతాము సుమ, నష్టపోతాము సుమ. కాబట్టి అందుకే ఆయన బహుమానము చేత మనము నింపబడడానికి కొరకు, ఆయన ఇచ్చే బహుమానము, ఆ శ్రేష్టమైన బహుమానం కొరకు మనం నింపబడడానికి కొరకు మనము ఏ విధంగా పరిగెత్తాలంటే ఈ లోకంలో, అవును ఆయన సన్నిధానంలో ఆ యొక్క గమ్యము చేరడానికి కొరకు, ఆ గురి చేరడానికి కొరకు అపోస్తలుడైన పౌలు అంటాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 24వ వచనంలో ఆయన అంటూ వస్తుంటాడు. 24వ వచనంలో పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ ఆ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి, మీరు బహుమానం పొందునట్లుగా. కాబట్టి బహుమానం ఎవరికి ఇస్తారు? ప్రయాసపడే వారికి. కాబట్టి ప్రయాసపడడానికి వరకు మనం ఏం చేయాలి? పరిగెత్తాలి, పరిగెత్తాలి. అయితే ఈ లోకంలో పరిగెత్తే వారందరూ కూడా ఏ విధంగా పరిగెత్తుతున్నారంటే, అవును, వారు ఎంతో శ్రమపడి ముందు ఎంతో ప్రయాసపడుతుంటారు, ఎంతో శ్రమ పడుతుంటారు, ఎంతో వారు అన్ని విషయాల్లో మితముగా ఉంటారు, అన్ని విషయాల్లో వారు జాగ్రత్తగా వారి ఘటాన్ని కాపాడుకుంటుంటుంటారు, అన్ని విషయాల్లో వారు తమ్ము తాము వ్యయపరుచుకుంటుంటారు, అనేక సార్లు ప్రాక్టీస్ చెందుతుంటారు. కాబట్టి అందుకే పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములో మితముగా ఉండును, అన్ని విషయాల్లో మితముగా ఉంటారు. కాబట్టి పరుగు పందెంలో కాబట్టి ఆ యొక్క రన్నింగ్ పోటీలో పాల్పొందేవారు ముందు ఎంతో వారు ప్రాక్టీస్ అవుతారు, ఎంతో వారు వారి యొక్క ఘటాన్ని వారి శరీరానికి కూడా మితముగా వారు మితమైన ఫుడ్ తింటారు, అనవసరమైన ఫుడ్ తినరు, ఆ ఫ్యాటీ ఫుడ్ తినరు, మంచి జాగ్రత్తగా వారి యొక్క డైట్ను చూసుకుంటూ వారు జాగ్రత్తగా వారి యొక్క ట్రైనింగ్ను తీసుకుంటూ వారు ఒక్కసారి పరుగు పందెంలో పరిగెత్తడానికి వెళుతున్నప్పుడు ఎంతో అన్ని మెలకువలు కలిగి వారు జాగ్రత్తగా పరిగెత్తుతారు. అయితే వారు పరిగెత్తుతున్నప్పుడు ఒకరికే బహుమానం ఉంటుంది. వారిలో ఎంతోమంది పరిగెత్తుతారు కానీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, ఆ విధంగా మనకు ఒలింపిక్స్లో చూసుకుంటాం, ఆ గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ మెడల్ కానీ ఆ విధంగా మెడల్స్ ఒక ఇద్దరు ముగ్గురికే ఇస్తారు. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన పరుగు పందెంలో మనమున్నాం, ఆత్మసంబంధ పరుగు పందెంలో మనం పోరాడుతున్నప్పుడు మనకట ఒక మాట అంటూ ఉన్నాడు, వారు క్షేమము కిరీటం పొందుటకును మనమైతే అక్షేమ కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి మనకు బహుమానం కొరకు ఎందరైతే పరిగెత్తుతారో అందరికీ ఆయన బహుమానం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఏ ఒక్కరిని కూడా ఆయన ఖాళీ చేతులతో ఉంచాడు సుమా, అందరికీ బహుమానం ఆయన ఇచ్చేవాడు. అయితే వారు పొందుకోబోయే బహుమానము క్షేమయమైపోయే బహుమానము, మనం పొందుకునే బహుమానము అక్షయమైన బహుమానం సుమా. అక్షయమని ఆ కిరీటముని బహుమానం పొందుకోవడానికి కొరకు మనం ఏం చేయాలంటే ఈ పరుగు పందెమందు మనం పోరాడుతున్నప్పుడు మనము కూడా అన్ని విషయాలలో మితముగా ఉండడం చూసుకోవాలి. కాబట్టి మన మాటలు, మన చూపులు, మన ఆలోచనలు, మన తలంపులు బహుమానం పొందుకోవడానికి కొరకు మనవి ఇవి అర్హత సాధించడానికి ఉన్నాయా? కాబట్టి ఎక్కడ పడితే అక్కడ నేను మాట్లాడతాను, ఇష్టానుసారంగా మాట్లాడతాను కానీ నాకు బహుమానం కావాలి, ఎక్కడికి పడితే అక్కడికి పరిగెత్తుతాను కానీ నాకు బహుమానం కావాలి, ఎక్కడికి పడితే అక్కడికి వెళుతాను, ఎక్కడికి పడితే ఏది పడితే చూస్తాను కానీ నాకు బహుమానం కావాలంటే దొరకదు సుమా. మితముగా అవును, అన్యుల వలె మనం మాట్లాడకూడదు, అన్యుల వలె మనం వెళ్ళకూడదు, అన్యుల సంబంధమైన ఆచారాలు జరిగించకూడదు, అన్యుల వలె మనం ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో పాల్పొందకూడదు. ఎందుకు? మనం పరుగు పందెమందు ప్రయాసపడుతున్నప్పుడు మన యొక్క ప్రయాసములకు తగ్గ ప్రతిఫలం మనం పొందుకోవాలి అంటే మితముగా మనం ఉండవలసిన అవసరం ఉంది సుమా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమని నా శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నాడట. అనేకులు నేను ప్రకటిస్తున్నాను, అయ్యా మీరు బహుమానం పొందుకోవడానికి ప్రయాసపడండి, మితముగా ఉండండి, మీరు శ్రమపడండి అని అనేకులు ప్రకటించిన తర్వాత నేను ఆ బహుమానం పొందుకోకుంటే, నేను ఆ అక్షయమైన బహుమానం పొందుకోకుంటే నా స్థితి ఎంత దౌర్భాగ్యమైన స్థితి. కాబట్టి నేను దౌర్భాగ్యుడిని కాకుండా నిమిత్తము నా శరీరాన్ని నలగొట్టుకొనిచున్నాను అంటున్నాడు. కాబట్టి బహుమానం పొందుకోవాలి అంటే శరీరము నలపబడాలి, బహుమానం పొందుకోవాలంటే శరీరము నలగొట్టబడాలి, నలగాలి. కాబట్టి అందుకే భక్తుడు ఏమంటున్నాడంటే నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకొని మితముగా ఉండి నీవు ప్రయాసపడు, తగిన బహుమానముందు నీవు ఆ బహుమానం పొందుకుంటావు. కాబట్టి పరమతండ్రి సన్నిధానములో ఆ యొక్క బహుమానం కొరకు మనం ప్రయాసపడుతుంటే అపోస్తలుడైన పౌలు అంటుంటాడు, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు, 10వ అధ్యాయం 35వ వచనంలో ఆయన అంటుంటాడు, కాబట్టి మీ ధైర్యమును విడిచి, దయచేసి మైక్లో చదవండి బ్రదర్, కొంచెం యూట్యూబ్లో కూడా వినబడాలి, మీరు కొత్త కాబట్టి మీకు తెలియదు, ప్లీజ్ మైక్ ఇవ్వాల్సింది గుర్తొస్తున్నాం, ఇక్కడ చదవండి, మైక్లో వినబడాలి బ్రదర్. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు ఎలోహిం చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. కాబట్టి మనం పరుగు పందెముందు పోరాడుతున్నప్పుడు ప్రయాసపడుతున్నప్పుడు ఆ పరుగు పందెంలో అనేకమైన ఆటంకాలు వస్తుంటాయి, అనేకమైన ఎదిరింపులు వస్తుంటాయి, అనేకమైన అభ్యంతరాలు వస్తుంటాయి, అనేకమైన శ్రమలు వస్తుంటాయి. అయినను మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దాని ఫలముగా మీకు గొప్ప బహుమానం కలుగును. కాబట్టి ధైర్యంతో ముందుకు వెళ్ళు, నీ పరుగు పందెమందు పోరాడుతూ ఉండు, ప్రయాసపడుతూ ఉండు. పరమ తండ్రి ఏం చేస్తుంటాడంటే నీకు తగిన ఫలము ఆయన ఇస్తూ వస్తుంటాడు సుమా. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటుంటాడంటే అయ్యా ఆ ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానం నేను పొందుకోవడానికి ఈ పరుగు పందెంలో నేను పోరాడుతున్నాను. ఈ పోరాడుతున్నప్పుడు అనేకమైన శ్రమలు వస్తున్నప్పటికీ కూడా నేను ధైర్యంతో ముందుకు వెళుతున్నాను. కాబట్టి ఈ లోకంలో ఉన్న శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచి నేను పొందుకోబోయే ఆ యొక్క బహుమానం ఎదుట, ఆ జీవ కిరీటం ఎదుట, ఆ అక్షయ కిరీటం ఎదుట ఈ లోకపు యొక్క శ్రమలు ఎన్నతవి కావని ధైర్యంతో నేను ముందుకు వెళుతున్నాను. కాబట్టి ధైర్యముగా ఉండండి. మీరు పరుగు పందెమందు పోరాడుతున్నప్పుడు, బహుమానం కావాలని పరుగు పడుతు మీరు పోరాడుతున్నప్పుడు అపవాది మీలో ఏం చేస్తుందంటే బలహీనత తీసుకొస్తుంది. అవును, భయం పుట్టిస్తుంటుంది. ఆ భయం అనే మీ బలహీనతను అది దాడి చేస్తుంది. ఆ బలహీనతను మీలను ఎత్తిపట్టి చూపిస్తుంటుంది. అవును, భయము అయ్యో అది నాకంటే భయము అని ఆ భయాన్ని ఏం చేస్తుందంటే దానిని మీలో నుంచి అధికపరిచి ఆ భయంని బట్టి మీరు ఆ పరుగు పందెమందు నుంచి పక్కకు తప్పుకునేటట్టు చేస్తుంది సుమా. కాబట్టి ఎప్పుడైతే అపవాది మీలో భయం పుట్టిస్తుందో అప్పుడే మీరు గమనించండి సుమా, ఈ పరుగు పందెమందు నేను పోరాడుకునేటానికి కొరకు అపవాది నన్ను పక్కకు తప్పించడానికి కుట్ర పన్నింది. అపవాది కుట్ర, ఈ భయం నాలో కలుగుతుంది అంటే ఇది అపవాది కుట్ర. అవును, ఎస్, నేను భయపడక ధైర్యముగా ఉండాలి. ఎందుకు అంటే పరమ తండ్రి వాగ్దానం చేస్తూ వచ్చాడు. పరమ తండ్రి యొక్క వాగ్దానమును గుర్తుపెట్టుకుంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో పరమ తండ్రి యొక్క మాట వాగ్దానం చేస్తూ వస్తుంటున్నాడు. యెషయా 41వ అధ్యాయము 9-10 వచనాల్లో పరమ తండ్రి భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ ఎలోహిమునై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును, భూదిగంతముల నుండి నిన్ను పట్టుకొని నిన్ను పిలిచిన వాడను, పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, ఓ ఇజ్రాయేలు నేను నిన్ను భూదిగంతముల నుండి నిన్ను దాని కొనల నుండి పట్టుకొని పిలిచిన వాడను, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు నా దాసుడవు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నా చేతుల్లో ఉన్నావు, నువ్వు దిగులు పడకము, నువ్వు పరిగెత్తు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, కాబట్టి నేను దిగులు పడకము. కాబట్టి ఆ పరమతనిచ్చే ధైర్యము చూడండి, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడకము. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? పరుగు పందెంలో ఉన్నాము సుమా. ప్రయాసపడుతున్నాం, పరిగెత్తుతున్నాం. ఈ పరుగు పందెంలో పరిగెత్తుతున్నప్పుడు అపవాది మనల్ని బలహీనపరుస్తుంది, మనల్ని భయంలో పుట్టిస్తుంది, భయంలో పడేస్తుంది. అవును, నేను ఇంతగా ఈ లోకంలో నుంచి వేరుపరచబడ్డాను, నా బంధువులో నుంచి, నా తోబుట్టువులో నుంచి, నా ఇరుగు పొరుగు వారి నుంచి, వారు వెళుతున్న మార్గంలో నేను వెళ్ళక ప్రత్యేకమైన ఈ మార్గంలో నేను నడుస్తున్నప్పుడు ఏంటి నాకు వస్తున్న ఈ శ్రమ, ఏంటి నాకు ఈ బాధ, ఏంటి నాకు ఈ అవమానము, ఏంటి నాకు యొక్క ఇన్ని నేను భరించుకుంటే నాకు ఏంటి బహుమానము, ఏం పొందుకుంటానని, నాకు వచ్చే బహుమానం ఏంటి అని నీ హృదయంలో ఎక్కడైనా భయం పుట్టుకొస్తుందేమో. ఆ భయంలో నుంచి బయటకు రా. నువ్వు వెళుతున్న నీతి మార్గము, నువ్వు వెళుతున్న ఈ శ్రేష్టమైన మార్గము, నువ్వు పరిగెత్తుతున్న ఈ పరుగు పందెంలో ఈ పరిగెత్తుతున్న ఈ మార్గము బహుమానం పొందే మార్గము సుమా. వెనుకకు చూడకుండా కాబట్టి అపోస్తలుడైన సౌలు అంటాడు, వెనుకున్నవి మర్చి ముందున్న వాడి కొరకు నేను ఏమి చేస్తున్నాను? పరిగెత్తుతున్నాను. కాబట్టి పరిగెత్తుతున్నాడు పరుగు పందెమందు బహుమానం పొందుకోవడానికి కొరకు. ఈ లోకంలో బహుమానం పొందుకునే వారు మాత్రము క్షేమైపోయే బహుమానం పొందుకుంటారు. మనమైతే అక్షయమనే బహుమానం పొందుకుంటాం సుమా. ఆ బహుమానం కొరకు వెనుకకు చూడకూడదు సుమా. కాబట్టి ఇంకేమంటాడు అపోస్తలుడైన పౌలు అంటే, ఆ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందుకోవాలని ఈ లోకంలో నాకు ఏవేవి లాభకరములు అయినవో, ఏవేవి నాకు లాభకరములు అవన్నీ కూడా నేను పెంటగా ఎంచుకొనుచున్నాను అంటాడు పిలుపు రాసిన పత్రికలు అంటాడు. కాబట్టి ఆ విధంగా ఈ లోకంలో తనకు ఏవేవి లాభకరం ఉన్నాయో ఒక మాట మనం చూసుకుందాం. పిలిపి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 14వ వచనము, పిలిపి రాసిన పత్రిక 3:14లో యాశ్వా మెస్సయ్యనందు చూడండి, యాశ్వా మెస్సయ్యనందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను. 7వ వచనం చదవండి అక్క. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని మెస్సయ్య నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చూడండి, ఆ విధంగా పరమతండ్రి సన్నిధానంలో అన్నిటిని నష్టముగా ఎంచుకుంటూ వస్తుంటున్నాడు. ఆ విధంగా మెస్సయ్య సన్నిధానములో ఒక ఉన్నతమైన గురి కలిగి ఉంటూ వచ్చాడు. ఆ గురి ఎద్దుకు పరిగెత్తుతున్నాడు, ఆయన చేత బహుమానం పొందుకోవాలని. అందుకు ఆయన ఈ లోకంలో ఏం చేస్తున్నాడు? పరిగెత్తుతున్నాడు. ఆ పరిగెత్తుతుట్లో తనకి ఏవేవి లాభకరంలో ఉన్నవో, ఏవేవి తనకు ఆ ఘనత తీసుకొచ్చేటిగా ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే వాటిని నష్టముగా ఎంచుకుంటున్నాడు, పెంటగా ఎంచుకుంటున్నాడు. అదే అధ్యాయంలో రాస్తూ వస్తుంటాడు, అవన్నీ కూడా తను విడిచిపెడుతూ వస్తుంటున్నాడు. ఎందుకు? ఎలోహిం దగ్గర పొందుకున్న బహుమానముకు ఇవి ఆటంకంగా ఉంటాయి, ఇవి ఆటంకం. కాబట్టి నేను ధర్మశాస్త్రములో ఎంతో అనింద్యుడను, పరిసయుడను, నేను గొప్పవాడను, గొప్ప గోత్రంలో పుట్టినవాడను, ఇజ్రాయెల్ వంశవాడను, నేను ఈ విధంగా ఉన్నానని ముందు వచనాల్లో రాస్తుంటాడు. అవన్నీ కూడా బహుమానం పొందుకోవడానికి అవి ఆటంకముగా కనబడుతున్నాయి అని ఆయన ఏం చేస్తున్నాడంటే అవన్నీ నష్టంగా ఎంచుకుంటున్నాడు సుమా. కాబట్టి కొద్ది విషయాల్లో మనము నష్టపడాల్సి వస్తుంది, కానీ పొందుకోయే బహుమానము ఎంతో గొప్పదిగా ఉంది సుమా. గొప్పదైన బహుమానం పొందుకోవడానికి కొరకు కొన్ని నష్టపరుచుకోవాలి, మనం కొన్ని నష్టంగా ఎంచుకోవాలి, కొన్ని పెంటగా ఎంచుకోవాలి, కొన్ని త్యజించుకోవాలి, విడిచిపెట్టాలి. కొన్ని మన పేర్లు కానీ, కొన్ని గొప్ప కులంలో పుట్టామని, గొప్ప స్థితిలో ఉన్నామని, గొప్ప స్థితిలో నా పిల్లలు ఉన్నారని, ఇలా కూడా గొప్పగా నేనున్నానని అనుకుంటే ఆ గొప్ప నీకు బహుమానము పొందుకోకుండా అది ఆటంకంగా ఉంటుంది. నీలో ఉన్న గొప్ప ఎలోహిం సన్నిధికి అది, ఎలోహిం దృష్టిలో అది జీరో, అది ఏమీ కాదు సుమా. అది బహుమానం పొందుకోవడానికి అది అర్హత కాదు. ఏంటి అర్హత? పౌలు అన్నాడు, నా శరీరాన్ని నలగొట్టుకొనుచున్నాను. నలగడమే ఆయన శరీరం, ఆ శరీరం నలగడమే ఆయన యొక్క సన్నిధిలో బహుమానం పొందుకోవడానికి అర్హత. పరమ తండ్రి నీకు స్తోత్ర. కాబట్టి నీ మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేస్తున్నావా? శరీరంలో సుఖపడుతున్నావా? ప్రార్థన ఎందుకులే. కాబట్టి ఎంతగా నీ జీవితంలో ప్రార్థన అనుభవము, ఉపవాస ప్రార్థన అనుభవము ఎంతగా నీ శరీరాన్ని నలగొట్టుకుంటుంటే అంతగా నీ బహుమానం అధికమవుతుంది సుమా. కాబట్టి ఆ బహుమానం కొరకు ప్రయాసపడు. పరమతనిచ్చే శాశ్వతమైన బహుమానం, స్థిరమైన బహుమానము, అక్షయమైన బహుమానం పొందుకోవడానికి కొరకు పరుగు పందెమందు ధైర్యంతో వెళ్ళు. ఏ విధమైన భయం వచ్చినా పరమతండ్రి నీకు తోడుగా ఉన్నాడని ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం చేతపట్టుకుని వెళుతుండు, నీకు పరమతండ్రి తగిన బహుమానం ఇస్తాడు. కాబట్టి యెహోవానందు మీరు పడిన ప్రయాసము వ్యర్థము కాదు, తగిన బహుమానము నీ ఒడిలో ఉంచుతాడు ఆయన. కాబట్టి ఆ బహుమానం కొరకు పరమతండ్రి సన్నిధిలో ఎదురు చూద్దాం, ఆరాధిస్తాం. ఆయన ఆ విధంగా ఆయన సన్నిధానంలో ఆ బహుమానం పొందుకోవడానికి ప్రయాసపడదాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేసి మనం నడిపించును గాక. ఆమేన్. కాబట్టి కనబడే బహుమానం గురించి కాకుండా కనబడని బహుమానం గురించి పరిగెత్తినప్పుడు ఈ లోకములో కనబడే బహుమానాలు కూడా ఆయన ఇస్తాడు. కానీ దీని గురించి ప్రయాసపడినప్పుడు ఇది పొందకపోవచ్చు లేక పొందవచ్చు, కానీ అక్షయమైన ఆ నిత్యమైన స్వాస్థ్యం ఆ బహుమానం మాత్రము పొందుకోలేము. కాబట్టి ఆ బహుమానం కొరకు పరిగెత్తిన భక్తులెందరో ఈ ఆశీర్వదించునుగాక. సో మనమందరం లేచి నిలబడినట్లయితే మన మధ్యలో ఉన్న డేవిడ్ గారు ముందుకొచ్చి ఒక పాట పాడుతుంట కానుకలెత్తుదాం. మీకు గతంలో వచ్చినప్పుడు కూడా చెప్పినట్టున్నామయ్యా, మీరు ముందుగా ఒక్క మాట కాల్ చేస్తే కనీసం మీకు షార్ట్ మెసేజ్కైనా మేము వీలు కలుగజేస్తాము. సత్యవాది గారి యొక్క సహోదరులు డేవిడ్ గారు మరి హైదరాబాద్లో తను పని చేసుకుంటూ షాపూర్లో పని చేసుకుంటూ మరి పరిచర్యలో కూడా ఆయన సత్యంలో ఉన్నారు. పాటలు తను రాస్తారు, ట్యూనింగ్ కడతారు, పాడుతారు. మరి సేవలో కూడా ఉపదేశిస్తుంటుంటారు. కాబట్టి ఎప్పుడైనా ఒక మాట నాకు కానీ దయాకర్ బ్రదర్ కానీ మీరు వస్తా అన్న రోజు ముందు రోజు చెప్పినా పర్లేదు, ఆ రోజు వచ్చే ఉదయకాలం మీరు ఒక మాట ఓకే 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 సరే మీరు అలా వచ్చే రోజు మార్నింగ్ అయినా ఒక మెసేజ్ కానీ ఒక కాల్ కానీ చేయండి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి అనేటువంటి పాట పాడుకుందాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగాట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా జిగాట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా కుమ్మారి ఓ కుమ్మారి జగదుత్పత్తి దారి జిగాట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా. పానికి రాని పాత్రనని పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ శ్రీ అశ్వని పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మారి ఓ కుమ్మారి జగదుత్పత్తి దారి జిగాట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా విలువలేని పాత్రను నేను కొనువారు లేరవ్వరు వెలలేని నీదు రక్తముతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కాయుమాయా పగిలి ఉన్న పాత్రను నేను దరిచేసి వాడు మాయా కుమ్మారి ఓ కుమ్మారి జగదుత్పత్తిదారి జీగాట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా లోకాశలతో నుండి ఒప్పొంగుచు మార్గముని తప్పితి మన స్వేచ్ఛలన్నీయు స్థిరమనుచుని మన శాంతి కోల్పోతేనే పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నన్ను పట్టితిల్ ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్నే పట్టితిల్ కుమ్మారి ఓ కుమ్మారి జగదుత్పత్తిదారి ధీగాట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా. థ్యాంక్ యూ. మరి గన్నవరంలో పరిచర్య చేస్తున్నారు. మరి ఇక్కడ ప్రతి వారము సబ్బాతు ఆచరించడానికి గన్నవరం వెళ్తుంటుంటారు. తన కుటుంబంతో మీరు ఇక్కడ జీవనోపాధి గురించి చేస్తూ పరిచర్యలో మరి బలంగా వాడబడుతున్న సహోదరులు తన గురించి, తన కుటుంబం గురించి, తన పరిచర్య గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మీకు అందరికీ విజ్ఞాపన చేస్తాం. దయచేసి అందరు కూర్చోండి. మీరు మా మధ్యకు రావడం సంతోషమయ్యా. నిండు మనసుతో మీకు వందనములు తెలియపరుస్తున్నాం. షలోం. కొన్ని అనౌన్స్మెంట్స్ మనం చూసుకుందాము. రేపటి దినమున మార్నింగ్ 10 o'clock మరి కొత్తగూడెం ప్రాంతంలో పరిచర్య చేస్తున్న ఎలోహిం సేవకుడు సెయింట్ పాల్ తమ్ముడు మరియు ప్రమిళ చెల్లి వాళ్ళ యొక్క పరిమళ చెల్లి వాళ్ళ కుమారుడు నెహాస్ తన యొక్క మరి అన్నప్రాసం గురించి కృతజ్ఞత కూటమి మందిరంలో పరిశుద్ధుల మధ్యలో కలిగి ఉండాలని మరి దాదాపుగా నెల రోజుల నుంచి తను ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం జరిపించాలని, అయితే మా ఇజ్రాయెల్ టూరు అది పోస్ట్పోన్ కావడము ముందా వెనకాల అని, సరే అన్న మీరు వెళ్ళొచ్చిన తర్వాతనే పెట్టుకుంటానని తను మరి ఆశపడ్డ విధంగా రేపటి దినమున ఆ యొక్క అన్నప్రాస కార్యక్రమం ఉంది. కాబట్టి పరిశుద్ధుల నిమిత్తమని మరి మందిరంలో కృతజ్ఞత చెల్లించాలని మరి కొద్దిమంది బంధువులతో తను ఈరోజు రాత్రి బయలుదేరి రేపు ఉదయం చేరుకుంటారు. కాబట్టి ఆత్మీయులైన వారు అందరూ, ఎందుకంటే అక్కడికైతే మనం వెళ్ళలేమని, అక్కడ పెట్టుకున్నట్టయితే మనం వెళ్ళలేము దూరం అని వారే మన మధ్యలోకి వచ్చి మరి ఆ యొక్క కార్యం జరిపిస్తున్నారు. హన్నమ్మ మరి ఎల్కానా వారికి పుట్టిన కుమారుడు కూడా సమూయేలు విషయంలో మందిరానికి వెళ్ళి ఆ కార్యం జరిపిస్తారు. సో మందిరంలోనే మరి అక్కడే ఒక విందు చేసి మరి అక్కడే ఆయనను సమూయేలు గారిని ప్రతిష్ఠిస్తారు. అయితే ఇక్కడ మరి మన మధ్యలో సంతోషించడానికి వారు వస్తున్నారు. కాబట్టి అందరూ వీలు చేసుకోవాలని మరి మీకు ప్రేమపూర్వకంగా తన తరపున వారి కుటుంబం తరపున మరి తను తెలియపరిచాడు. యాక్చువల్గా గత న్యూ మూన్కే వచ్చి మరి తెలియపరచాలనుకున్నాడు, అందరికీ ఇన్విటేషన్ పర్సనల్గా ఇవ్వాలనుకున్నారు, కానీ కొన్ని అనివార్య కారణాలను బట్టి రాలేకపోయారు. వాడి దయతో మరి మేము ప్రకటించేది తన ప్రకటనగా భావించి అందరు అటెండ్ అయ్యి మరి వారిని ఆ కుమారుని వారికి ఇచ్చిన బహుమానను దీవించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరు అటెండ్ అవ్వండి. అదేవిధంగా మరి ఈరోజు యూత్ మీటింగు, ఎవ్రీ థర్డ్ సబ్బాత్ యూత్ మీటింగు ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. జూమ్లో జరుగుతున్నది. మరి వారం ఏమి జరగడం లేదు, మంత్లీ ఒక్కసారే మీ బిడ్డలను యవనస్తులను వారికి ఆ సమయాన్ని వారికి వారు కేటాయించుకునే విధంగా తల్లిదండ్రులు బాధ్యతలు వహించండి. పిల్లలు మరి యవనస్తులు ఏమైనా ఉన్నవారు వారు అటెండ్ కావట్లేదంటే తల్లిదండ్రులే బాధ్యులని నేను భావిస్తాను. మన బిడ్డలను మనం ఏ విధంగా నడిపించాలో వారానికి నెలకొకసారి కాబట్టి అనేకమైన విషయాలను మరి నేర్చుకుంటున్నారు. ఎదిద్యా చక్కగా దాన్ని మరి ఇంట్రెస్ట్గా ఉండే విధంగా క్విజ్ కూడా ఏర్పాటు చేస్తున్నాడు. కానీ నిన్న మనము న్యూమూన్ రోజు ప్రైజెస్ ఇవ్వలే కానీ లాస్ట్ క్విజ్లో వచ్చిన వారికి నేను న్యూమూన్ ఇవ్వాల్సింది. ఓకే, ఏదైతే మర్చిపోయాడు మేమిద్దరం కూడా మర్చిపోయాము. అది నెక్స్ట్ న్యూమూన్లో మరి గత నెలలో మరి ప్రైజెస్ వచ్చిన వారికి ఈరోజు వచ్చి ప్రైజులు పొందుకునే వారికి కూడా ఓహో న్యూమూన్ ముందే అయింది కరెక్ట్. ఓ సారీ న్యూమూన్ ఓకే 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 థర్డ్ సబ్బాది న్యూమూన్ ముందే అయిపోయిందా? ఓకే, సో న్యూమూన్ గత నెలలో ఇచ్చామంట, నాకే గుర్తులేదు. అయితే ఈరోజు జరిగేది మరి ఆ క్విజ్ది నెక్స్ట్ న్యూమూన్ అనగా బూరల పండుగ రోజు మీకు గిఫ్ట్లు యవనస్తులకు మీ బిడ్డలకు మరి బహుమానాలు పొందుకున్నట్లుగా వారు దీవించబడినట్లుగా మీ యొక్క బిడ్డలను నడిపించండి జూమ్లోకి. సో ఇంటి దగ్గర ఉండే మరి అటెండ్ కావచ్చు కాబట్టి సో దాని విషయంలో మీరు అందరు ప్రార్థన చేయండి, ప్రయాసపడండి, మీ బిడ్డలను ఎంకరేజ్ చేయండి. ఇక మన బూరల పండుగ వచ్చే నెల సెప్టెంబర్ 15 సాయంత్రం నుంచి 16 సాయంత్రము పండుగల మాసం. మనకు నెక్స్ట్ మంత్ అంతా పండుగల మాసం గురించి కూడా సిద్ధపాటు కలిగి ఉందాం, ప్రార్థన చేయండి. ఇంకా ఇందాక నేను చెప్పిన వారిలో 25 మందిలో ఒక ఇజ్రాయెల్ ట్రిప్లో ఒక 3 పేర్లు మర్చిపోయాను. ఒకే ఫ్యామిలీ నుంచి 3 వచ్చారు. మరి సహోదరి శాంతిమణి, మరి వారి చెల్లెలు సునంద, వారి కుమార్తె సోని, వారిద్దరు అక్క చెల్లెలు ఇద్దరు కూడా మంచి సింగర్సు. మరి శాంతిమణి సహోదరి తను ఆల్ ఇండియా రేడియోలో ఇంకా ఈరోజు వరకు కూడా వర్క్ చేస్తున్నారు. తను గాస్పల్ సింగర్గా మరి అనేక రాష్ట్రాలు దేశమంతా తిరిగి మరి తను సింగర్గా ఉన్నారు. వారి సహోదరి వాళ్ళ చెల్లెలు కూడా సునంద తను కూడా మరి మంచి పాటలు పాడారు. మాకు ఆ యొక్క మరి ఇజ్రాయెల్ దేశం అంతట్లో యాత్ర అంతట్లో వారు చక్కగా పాటలు పాడారు. వారి గురించి వారి 3 గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా. అంటే రకరకాల తలాంతులు కలిగిన వారిని పరమతని నడిపించాడు ఆ 25 మెంబర్స్లో. కాబట్టి అందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఇక రేపటి దినమున మరి ఫాతిమా చెల్లెమ యొక్క పెద్ద కుమారుడు ఇమ్మో తను కెనడా వెళుతున్నాడు రేపు మార్నింగు. మరి తన ప్రయాణం గురించి కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే వారి ఇద్దరు కుమారులకు వీసా రాలేదు. వీసా రాకపోవడమే అది దీవెనకరమైంది. ఎందుకంటే వీసా వచ్చి ఉంటే మేము యాత్రలో ఉండేవారము. ఇక్కడ ప్రాసెస్ అన్నీ మరి ఆ బాబుకు ఈ మంత్ ఎండింగ్ లోపే అక్కడ చేరుకోవాలి. కెనడా 25th ఆయన కంపల్సరీ అక్కడ జాయిన్ అవ్వాలి. కాబట్టి అది ఆ రిజెక్ట్ అవ్వడం కూడా అది దీవెనకరంగానే వాళ్ళు భావించారు. మరి ఆ కుమారుని యొక్క ఇమ్ము యొక్క స్టడీస్ హయ్యర్ స్టడీస్ గురించి కెనడా వెళ్తున్నాడు. తన గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాము. ఇక సత్యవాది గారి యొక్క కుమార్తె మ్యారేజు 24th మరి ఆగస్టు 24th ఉన్నది. మరి మనందరికీ ఇన్విటేషన్ ఉన్నది. గురువారం వచ్చే గురువారము 24th ఆగస్టు మరి చిన్న కోరికొండి ఆ యొక్క సమాజ మందిరంలోనే వివాహం ఉన్నది. మరి సునీతి దేవుడి గారి ఆధ్వర్యంలో ఆ వివాహము జరుగుతున్నది. మరి అనేక సంవత్సరాల నుంచి మరి యావే సమాజం యొక్క అధ్యక్షులుగా ఉన్నారు సునీతి దేవుడి గారు. వారి యొక్క అధ్యక్షతల్లోనే మరి చాలామంది సేవకులు అయిన వారు మరి అటెండ్ అవుతున్నారు. మన మందిరం నుంచి మరి మేమిద్దరం అయితే సిద్ధపడ్డాము, దయాకర్ బ్రదర్ నేను. మీరు ఎవరన్నా సిద్ధంగా ఉంటే మాకు తెలియపరచండి, ఏ విధంగా వెళదామని ప్లాన్ చేసుకుందాము, ప్రార్థన చేద్దాము. సో ఆ వివాహము పరమతండ్రి మహిమకరంగా జరుగునట్లుగా మరి అక్కడ కానా విందులో పరమతండ్రి ఏ విధంగా సమృద్ధినిచ్చాడో ఆ జతపరిచే బిడ్డల జీవితాల్లో సమృద్ధి ఉండునట్లుగా మన అనుదిన ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ఉదయకాలంలో మనం జూమ్లో ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు. మరి ఈ మిగిలిన 4 రోజులు కూడా ప్రార్థన చేయవలసిందిగా మీకు విజ్ఞాపన చేస్తున్నాము. అదేవిధంగా వైజాగ్లో దువ్వాడ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న ప్రసాద్ బాబు గారు మరియు సునీతాచలం యొక్క చిన్న కుమారుడు ప్రకాష్ మ్యారేజ్ 29th ఆగస్టు. సో అది మనందరికీ ఇన్విటేషన్ కార్డు కూడా వారు ఇచ్చారు మందిరం తరఫున, మరి ఎల్డర్స్ కూడా ఇచ్చారు. ఎల్డర్స్ కూడా దయచేసి మరి తీసుకోవాలి, నేను నా దగ్గర ఉన్నాయి కార్డ్స్, ఎల్డర్స్ అందరికీ ఇచ్చారు, సమాజపరంగా ఇచ్చారు. ప్రార్థన చేయండి, అటెండ్ అవ్వండి, మరి సిద్ధపడండి. కాబట్టి ఆ మ్యారేజ్ విషయంలో 29th జరిగే మ్యారేజ్ విషయంలో కూడా మరి పరమతన్ని సహాయం చేయనట్లుగా మరి ఐజాక్ కుస్మ గారు మరియు నారాయణఖేడ్లో పరిచర్య చేస్తున్న భక్త ఆనంద్ పాలన్న మరియు నేను దయాకర్ బ్రదరు, అదేవిధంగా సుకుమార్ సింగర్ సుకుమార్ బ్రదరు, మరి ఈ యొక్క 5 ఆధ్వర్యంలో అక్కడ వివాహం జరగనై ఉన్నది. మరి వివాహ అధ్యక్షుడు సహోదరు దయాకర్ బ్రదర్ వారిని నాకు ఆల్రెడీ చెప్పారు బావగారు, మొత్తం చేతులు దయాకర్ బ్రదర్ చేతులు పెడుతున్నాం, మొత్తం ఆయనే నడిపించాలని. సో కాబట్టి పరమ తండ్రి ఆ యొక్క వివాహం విషయంలో కూడా మరి ఆయన మహిమ పొందుకున్నట్లుగా ఆ బిడ్డల జీవితాల్లో దాంపత్య జీవితంలో తోడుగా ఉన్నట్లు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, మరి సిద్ధపడి వచ్చేవారు దయచేసి అందరూ రావాల్సిందే, లేక మాకు తెలియపరచండి, మేము మీకు సలహాలు ఇస్తాం ఏ విధంగా రావాలని. ట్రైన్స్ అయితే చాలా వరకు అందుబాటులో లేనట్టున్నాయి, ఇంతకుముందు ఆల్రెడీ రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు మరి హ్యాపీగా రావచ్చు. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరి మొన్నటి దిన మన 17th కర్నూలులో ప్రకాష్ సేవకుడు ప్రకాష్ తమ్ముడి యొక్క తల్లిగారి ఆదరణ కూటమికి వెళ్ళిన సహోదరులకు మరొకసారి యాశ్వమేశ్వర ప్రార్థన మందిరం తరపున నేను నా హృదయపూర్వకమైన నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దయాకర్ బ్రదరు మరియు షమయ డాక్టర్ బ్రదరు, అదేవిధంగా తమ్ముడు సతీష్ మరియు శంకర్ తమ్ముడు నిదర్శన్ బ్రదరు, 5 వెళ్ళారు. మరి నేనేమో మల్కీపురం వెళ్ళవలసిన అవసరత ఉన్నది, అక్కడ మందిర ప్రతిష్ట గురించి వారు 1 month ముందే ఆ డేట్ని నిర్ణయించారు. సో దాన్ని బట్టి నేను అక్కడ వెళ్ళాను. మరి అక్కడ మందిర ప్రతిష్ట కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది. యాశ్వమేసే ప్రార్థన మందిర వారందరికీ వారు ఐజాక్ కుస్మ గారు మరి మేరీ చెల్లెమ్మ నిండు మనసుతో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరిచారు, ప్రార్థించారు. మరి మీరు యెరూషలేము నుంచి వచ్చిన వెంటనే మీరు మా దగ్గర రావడం చాలా సంతోషమని వారు సంతోషించారు. పరమతనికి మరి మహిమకరంగా మందిర ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. చాలామంది సేవకులు కూడా వచ్చారు. మరి తెలుగు 2 రాష్ట్రాల నుంచి అనేకులైన విశ్వాసులు దూర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వచ్చారు. చాలా ఘనంగా జరిగింది. మరియు ఘనమైన ఒక వివాహ భోజనమే అక్కడ వారు పెట్టించారు అక్కడికి వచ్చిన వారందరికీ కూడా. సో మరి చాలా చక్కగా జరిగింది. మేరీ చెల్లెమ్మ నడుము కట్టుకొని ఆ మందిర పునర్నిర్మాణంలో ఆమె పాలు పెంపులు ముందు మందిరం నిర్మించినప్పుడేమో ఐజాక్ కుస్మ గారు నిర్మించారు. ఇప్పుడు నా వల్ల ఏది కాదని చేతులు ఎత్తేశారు ఆయన, కానీ చెల్లెమ్మ మరి అందరి పెద్దలతో సహకారంతో ఆ మందిరం నిర్మించడంలో తాను చక్కగా మరి అంత చక్కగా నిర్మించబడిందని నేను ఊహించలేదు. చాలా చక్కగా మందిరం ఆ తోట మధ్యలో ఆ చక్కటి మందిరము మరి ఆ పరమ తండ్రి వారిని వారి పరిచర్యను వారి కుటుంబమును దీవించాలని ఆశీర్వదించాలని మన యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. ఇక మనమందరము మరి మోకరించినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాద పాటతో ఈ కూటమి ముగించుకుందాము. స్త్రీల మీటింగు మరి అందరు అటెండ్ అవుతున్నారనే ఇక్కడ వారానికి 3 రోజులు తీసేసి 2 రోజులే మండే అండ్ సబ్బాతు ఈరోజు ఉంటుంది 3 to 4. మరి ప్రార్థించే స్త్రీలుగా హెబ్రీ స్త్రీల వలె చురుకైన స్త్రీలుగా జ్ఞానవంతురాన్లుగా గుణవతులుగా యోగ్యురాన్లుగా మరి జ్ఞానవంతురాలైన తల్లులుగా యోగ్యురాన్లైన భార్యలుగా మరి మీరు ఉన్నారని అలా ఆ విధంగా ఎదుగుతున్నారని మేము ఆశపడుతున్నాము. కాబట్టి అందరూ మరి స్త్రీలందరూ మరి అటెండ్ అవుతున్నారని మేము భావిస్తున్నాము. నేనైతే మళ్ళీ రిపోర్ట్ తీసుకోలేదు. సో జస్ట్ జనరల్గా 1-2-3 సార్లు అడిగాను ఎందరూ జాయిన్ అవుతున్నారంటే సంతృప్తికరమైన సంఖ్యనే వస్తున్నారు, కానీ అంతకన్నా ఇంకా ఎక్కువ రావాలి మేము ఆశపడుతున్నాము. మేము లిస్ట్ తయారు చేసుకున్నాము. మన వారందరూ జాయిన్ అవుతే 30 నుంచి 35 అవుతారు, 30 to 35. సో ఇది మధ్యాహ్న సమయం కాబట్టి అందరు అటెండ్ అవ్వండి. ఉద్యోగాలు చేసేవారి గురించి నేను ఎప్పుడు ప్రెజర్గా చెప్పను. ఇక్కడ వాళ్ళు వీలుంటే వాళ్ళు డెఫినెట్గా ఉద్యోగాలు చేసేవారు కూడా జాయిన్ అవుతున్నారు. వారిని బట్టి ఇంకా పరమతన్ని స్తుతిస్తూ వాళ్ళు డ్యూటీలో ఉంటూ కూడా వారు జాయిన్ అవుతున్నారు, వారు వీలు కలగజేసుకుంటున్నారు. మరి గృహిణులైన వారు మరి హోమ్ మేకర్స్ అంటారు కదా, హోమ్ మేకర్స్ గృహిణులు వారు అంటే వాళ్ళని నేను తక్కువ చేయడం లేదు, వారి పని పాట లేకుండా ఉండరు, వారికి ఎక్కువ పని ఉంటుంది, కానీ మీకు తప్పనిసరిగా వీలవుతుంది అవకాశం ఉంటుంది కాబట్టి గృహిణులైన వారు తప్పనిసరిగా ఆ యొక్క స్త్రీల కుటుంబంలో జాయిన్ అయ్యి అనేకుల గురించి ప్రార్థన చేయండి. ఓకే, ప్రార్థనతో కుటుంబం ముగించుకుందాం. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుడవైన రాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, భూమి ఆకాశం కలుగజేసిన మా సృష్టికర్తవైన యెహోవా, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ సాగిలపడి నమస్కరిస్తూ, నాయన మీ పాదాల చింతకు వస్తున్నాము, మీ కృపాసనం మీదకు వస్తున్నాము, మీ రక్తపోక్షణ కిందకు వస్తున్నాము తండ్రి. అవును నాయన, ఈ లోకములో నాయన మరి పరలోకములో కూడా మీరు మమ్మలను నాయన బహుమానాల చేత తృప్తిపరచాలని, బహుమానాల చేత దీవించాలని, నాయన ఈ లోకంలో తల్లిదండ్రులైన వారు వారి బిడ్డల విషయంలో శ్రేష్టమైన ఈవులు ఏ విధంగా సమకూర్చుతారో, మీ పిల్లల విషయంలో మీ బిడ్డల విషయంలో కూడా తండ్రి మీరు శ్రేష్టమైన బహుమానాలు ఇవ్వాలనే మీ యొక్క తపన, మీ ఆశ నాయన. కానీ మీ మాట వినేవారికే, మీ ఆజ్ఞను అనుసరించేవారికే, మీ మాటలకు లోబడేవారికే నాయన మరి అవి అనుగ్రహించేవారై ఉన్నారు. అయ్యా ఎలీషా బహుమానము వద్దునని తృణీకరించినప్పుడు తండ్రి మీ చేత బహుమానం పొందుకోవాలని తన తలంచినప్పుడు, ఘనత మహిమ ప్రభావం మీకే రావాలన్నప్పుడు తండ్రి తన దాసుడైన గేహాజీ తండ్రి మరి ప్రమాణం చేశాడు, యెహోవా జీవముతోడు నేను తీసుకుంటానన్నాడు. కానీ తండ్రి తన కుటుంబమునకు తన వంశమునకు నాయన తను ఆ యొక్క కుష్టు వ్యాధిని వారసత్వముగా పొందుకున్నాడు, బహుమానమునకు ప్రతిగా కీడును కొని తెచ్చుకొని ఉన్నాడు. అదేవిధంగా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో అనేకులు తండ్రి మరి నాయన పొందవలసిన బహుమానమును మరిచిపోయి నాయన ఈ లోకంలో తండ్రి బహుమానాల గురించి పరిగెత్తి వారు నాయన దీవెనలను స్వతంత్రించుకోలేకపోయారు. కానీ తండ్రి మీ పిల్లలకు తండ్రి మీరు నాయన మరి మీరు గొర్రెల గొప్ప కాపరిగా ఉన్న మీరు నాయన మీరు వారిని సమృద్ధి అయిన జీవముతో నింపేవారు తండ్రి. ఆ యొక్క కిరీటము కొరకు ఈ లోక సంబంధమైన తండ్రి మరి పరుగు పందెము కొరకే ఏ విధంగా మితముగా ఉంటారో నాయన అపోస్తలుడైన సౌలు సెలవిస్తున్న విధముగా తండ్రి ఆ అక్షయ కిరీటము కొరకు నాయన మేము ఏ విధంగా మితముగా ఉండాలో, పవిత్రంగా ఉండాలో, పరిశుద్ధంగా ఉండాలో, మేము తండ్రి ఏ విధంగా పరిగెత్తాలో మీరు మీరు మాకు ఉపదేశించిన మీ ఉపదేశాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. అవును తండ్రి, మీరిచ్చే బహుమానం అది శ్రేష్టమైన ఉంటుంది, మీరిచ్చే బహుమానం అది దీవెనకరంగా ఉంటుంది, మీరిచ్చే బహుమానము కొరకు మేము ఎదురు చూసేవారంగా ఈ లోకంలో మేము కొన్ని పెంటగా ఎంచుకోవలసి వస్తుంది, కొన్ని కోల్పోవలసి వస్తుంది, కొన్ని తృణీకరించవలసి వస్తుంది. కానీ నాయన ఈ లోకస్తులు ఈ లోక సంబంధమైన వాడి గురించి పరిగెత్తుతారు, కానీ పర సంబంధమైన కోల్పోతారు, ఏ సంబంధమైన కూడా కోల్పోతారయ్యా. మేము ఆ విధంగా ఉండకుండా నీ పిల్లలముగా నీ చేత దీవించబడి, నీ చేత ఆశీర్వదించబడి, మీరిచ్చే బహుమానములు మేము పొందుకున్నట్లుగా మీ ఆత్మ అభిషేకం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి నిండు మనసుతో మీకు కృతజ్ఞత తెలియపరుస్తున్నాము నాయన. నాయన మరి రాలేక యూట్యూబ్లో వీక్షిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, దూర ప్రాంతాల్లో ఉండి నాయన మరి యూట్యూబ్లో వీక్షిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ బహుమానంలో చేత మమ్మల్ని తృప్తిపరచండి తండ్రి. ఎందరు అనారోగ్యంగా ఉన్నారో వారిని బలపరచండి, మీ గాయపడిన సొంత ముట్టి స్వస్థపరచండి. మరణ పడకల మీద ఉన్నవారిని లేవనెత్తుచున్నారు, లేవనెత్తబోతున్నారు, మీకు స్తోత్రములు. నేను వారి ప్రవర్తన చూచిన వారిని స్వస్థపరుచుతానని వాగ్దానము చేత పట్టుకొని నీ బిడ్డలు తండ్రి వారి మీ యొక్క ఆజ్ఞలకు విధేయులవుతుంటుండగా, నీ సబ్బాతును గజగజ వణుకుతూ పరిశుద్ధంగా ఆచరిస్తుంటుండగా మీరే వారిని బలపరచండి, స్వస్థపరచండి, ధైర్యపరచండి, దీర్ఘాయుష్షు నుంచి దీవించండి తండ్రి. అయ్యా మరి మ్యారేజ్ కావాల్సిన మా యవ్వనస్తుల విషయంలో శ్రేష్ఠులైన శ్రేష్ఠురాండ్రైన జీవిత పాలిభాగస్తుల చేత వారి వివాహాలు జరిపించి మీరు మహిమ పొందుకోండి తండ్రి. నాయన మరి చిన్న కోరికొండలో జరగనైనా 24th జరగనైనా తండ్రి మరి అమ్మాయి రూత్ ఏంజెల్ యొక్క మ్యారేజ్ అనిల్ కుమార్తో జరగనైంటున్నాగా తండ్రి, ఆ వివాహంలో మీరే నాయన తోడుగా ఉండి నడిపించండి నాయన. సత్యవాది గారిని, ఎలిజబెత్ చెల్లి మనం జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారి ఏకైక కుమార్తె వివాహము ఘనముగా జరుగునట్లుగా మీరు సేవకులను నడిపించి, సేవకులను అభిషేకించుకొని నాయన వచ్చే బంధువులందరికీ దీవెనకరంగా ఉండినట్లుగా ఆశీర్వదించండి తండ్రి. 29th ఆగస్టున జరగనైన తండ్రి మరి ప్రసాద్ బాబు గారు, సునీత చెల్లి యొక్క చిన్న కుమార్ ప్రకాష్, హేమలత మీ వివాహం కూడా తండ్రి మీకు మహిమకరంగా జరిపించండి, మీకు ఘనకరంగా జరిపించండి తండ్రి. ఆ బిడ్డలకు దీవెనకరంగా జరిపించండి నాయన. రానయ్యున్న సేవకులందరినీ మీరు వాడుకోనండి, మీరు నిలబెట్టుకోండి, ప్రతిష్ఠించుకోండి తండ్రి. బంధువులను, మిత్రులను కూడా నడిపించండి తండ్రి, మీకు స్తోత్రం నాయన. కృప చూపమని ప్రార్థిస్తున్నాం। ఈ చిన్న మంద ద్వారా జరుగుతున్న పరిచర్యను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి। దీవెనకరంగా నిలబెట్టుకోండి అయ్యా। మరి గర్వఫలాల గురించి ఆశపడుతున్న బిడ్డల విషయంలో మీరు శ్రేష్టమైన గర్వఫలాలు ఇచ్చి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము నాయన। నాయన సెయింట్ పాల్ తమ్మునికి పరిమళ చెల్లికి తండ్రి మీరు ఇచ్చిన అయ్యా మరి పరిమళ చెల్లికి మీరు ఇచ్చిన బహుమానము నేహాసును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన। అయ్యా వారికి ఆ యొక్క బహుమానమును నాయన మరి సన్నిధికి మందిరము తీసుకువచ్చి తండ్రి కృతజ్ఞత కూటమి రేపటి దినం కలిగి ఉంటుండగా వారి ప్రయాణంలో తోడుగా ఉండండి। ఆ కుమారుని దీవించండి, ఆశీర్వదించండి। శ్రేష్టమైన గ్రంథంలోని శ్రేష్టమైన భక్తుల వలె నేహాసును మీ యొక్క నీతి రాజ్య స్థాపన కొరకు సిద్ధపాటు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి। మీకు స్తోత్రం నాయన। నాయన వారంలో 2 రోజులు జరుగుతున్న స్త్రీల కూటమిని కూడా మీరు ఆశీర్వదించండి। నెలకొకసారి జరుగుతున్న యవనస్తుల కూటమిని దీవించండి। ప్రతి ఉదయమన జరుగుతున్న జూమ్ ప్రేయర్ మీటింగ్లో తండ్రి మీ ఆత్మచేత నడిపించండి, మా ప్రార్థనను ఆలకించండి నాయన, సహాయం చేయండి తండ్రి। మీకు స్తోత్రం నాయన। ఉన్నత ఉద్యోగములు మా బిడ్డలు పొందుకున్నట్లుగా శ్రేష్టమైన నాయన మరి జాబులు పొందుకున్నట్లుగా దేశం ఉన్నతలు ఎక్కున్నట్లుగా మా బిడ్డలకు శ్రేష్టమైన క్యాంపస్ సెలక్షన్స్ ఉన్నతమైన ఉద్యోగాలు దయచేసి మహిమ పొందుకోండి తండ్రి నాయన। చదువుతున్న బిడ్డలు చిన్న బిడ్డలు మొదలుకొని పీజీ వరకు చదువుతున్న బిడ్డలను క్యాంపస్ సెలక్షన్స్ నుంచి ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు శ్రేష్టమైన చదువులను ఇచ్చి శ్రేష్టమైన ఉద్యోగాలు ఇచ్చి దీవించండి తండ్రి। చేతి పనులను వ్యాపారాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన। ఇదిగో తండ్రి మా భారతదేశంలో తండ్రి నాయన మరి మణిపూర్లో జరుగుతున్న హింసాకాండను మీరు ఆపివేసి ఉన్నారని మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం। ఇదిగో నాయన మరి అధికారులను మీరు లేవనెత్తండి నాయన। నాయన మరి మీరేమి నాయన మరి మా దేశం యావత్తు వారి గురించి ప్రార్థన చేస్తుండగా ప్రపంచ దేశంలోని అనేకులైన భారతీయులు ప్రార్థన చేస్తుంటుండగా మీ అభయాస్తము చాపండి, మీ బాహు చాపండి నాయన। అక్కడ మళ్ళీ మందిరాలు కట్టబడినట్లుగా ప్రార్థనలు జరుగునట్లుగా మీ దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన। కుటుంబాల్లో సమాధానము దయచేయండి। కుటుంబాలుగా మీ సన్నిధికి వచ్చినట్లుగా భార్య భర్తలు బిడ్డలు అందరూ కలిసి మీ సన్నిధిలో ఆరాధించినట్లుగా మీ ఆత్మ సహాయం కొరకు వేడుకుంటున్నాము। గృహాలు కట్టుకునే వారికి తండ్రి మీరే వారి మీ మైమేషం నుంచి వారి అవసరములు తీర్చండి నాయన। రేపటి దిన మరి తండ్రి మరి పీటర్ మరి మేరీ చెల్లెమ్మ తండ్రి మరి వారి యొక్క గృహ నాయన మరి ఆరంభం చేయబోతుంటుండగా మీ ఆత్మాభిషేకంతో ఆ గృహం ఆరంభమవుటకు సహాయం చేయండి తండ్రి। కోదారులు కట్టించబడుచున్న తండ్రి మరి మణి చెల్లెమ్మ తండ్రి మరి కిరణ్ తమ్ముడు కట్టుచున్న ఇల్లును కూడా విషయంలో సహాయం చేయండి తండ్రి। నెహమ్యా తమ్ముడు సువర్ణ చెలం కట్టుచున్న ఇల్లు విషయంలో కూడా తండ్రి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా। మరి మందిరాల విషయంలో సహాయం చేయండి తండ్రి, కృప చూపండి, కనికరపు చూపండి తండ్రి। సువార్త ప్రకటించి వారి పాదములు పర్వతం మీద సుందరంగా కనబడతాయని వాగ్దానము చేతపట్టుకొని అయ్యా మరి అనేకులను కోతకు పనివారిని లేవనెత్తండి నాయన। కోత యజమానుడవైన యాషువా మెస్సయ్య మేము అడుగుచున్నాము నాయన। కోతకు పనివారు లేవనెత్తమని నాయన పరిచర్య ధర్మము జరుగునట్లుగా నీతి రాజ్య స్థాపన జరుగునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన। ఇజ్రాయెల్ ప్రజల రక్షణ గురించి ప్రార్థిస్తున్నాము, యెరూషలేము క్షేమం గురించి మొరపెట్టుకొనుచున్నాము। యెరూషలేమా యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదరని వాగ్దానమును చేరవచ్చిన మా అందరి పక్షాన, మా కుటుంబాల పక్షాన, మా వంశాల పక్షాన స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము। తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న సేవకుల మధ్యన ఐక్యతను ఏర్పాటు చేయండి తండ్రి। రాబోయే రోజుల్లో తండ్రి మరి ఒకే క్యాలెండర్ ఉండునట్లుగా నాయన ఒకే సహవాసం కలిగి ముందుకు సాగునట్లుగా శ్రేష్ఠులైన సేవకులను లేవనెత్తి నడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన। మీ ఘనమైన పరిశుద్ధమైన నామము ఘనముగా ప్రకటించడానికి కొరకు, మీ ఘనమైన నీతి ఘనముగా ప్రకటించడానికి కొరకు నాయన మరి సేవకుల మధ్యన ఐక్యతను ఏర్పాటు చేయమని ప్రార్థిస్తూ మరొక్కసారి తండ్రి చేరువచ్చిన బిడ్డలందరినీ, యూట్యూబ్లో వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ ఎవరు కన్నీరు కాస్తున్న వారు కన్నీరు తుడవండి నాయన। ఎవరి కుటుంబాల్లో సమాధానం లేదో సమాధానం కలగజేయమని ప్రార్థిస్తున్నాం। ఎవరి నాయన దేహాలలో వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులు తీసివేయండి। ఎవరికి తండ్రి మరి దురాత్మల చేత పీడించబడుతున్నారో ఆ దురాత్మలను మీ దహించు అగ్ని అయిన యాషువా మెస్సయ్య నామములో దహించి వేయమని ప్రార్థిస్తున్నాం। చేరువచ్చిన బిడ్డలందరినీ బలపరచమని, ధైర్యపరచమని, ఒకవేళ మీరు అక్కడ ఆలస్యమైతే మేము నిద్రిస్తే సమాధుల నుంచి మమ్మల్ని లేపుతారనే నిరీక్షణతో మీరు అక్కడ మాతరములోనూ ఉంటే ఆ కడబూరం రోగినప్పుడు మేము ఆ యొక్క సమాధుల నుంచి మేము లేస్తామనే నిరీక్షణతో మీకు నిండు మనసుతో హృదయపూర్వక కృతజ్ఞత తెలియపరుస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ఘనమైన నామమును హెచ్చిస్తూ దుమ్ము ధూళినైన నా యొక్క ప్రార్థన మీ పాదముల చింతకు చేర్చుకొనుమని మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యాషువా మెస్సయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్। యాషువా నామమునా యాషువా నామమునా యెహోవా మమ్ము ఆశీర్వదించి మమ్ము కాపాడుగాక। యెహోవా మా మీద తన కాశింపజేసి మాకు కృపనిచ్చి మామ్మును కరుణించుగాక యాశ్వా నామమున యాశ్వా నామమున యెహోవా మమ్మును దీవించి క్షేమమునిచ్చుగాక యెహోవా మా మీద తన కాంతి ఉదయింపజేసి సమాధానము శాంతిని అనుగ్రహించుగాక హల్లెలూయా 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 సర్వోన్నతుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రేమయు ఆ యెహోవానే సశరీరధించిన యెహోవామిస కృపయు యెహోవామిస నామమున మన మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధాత్మ ఆదరణ ఇక్కడ చేరిన మనకును సర్వలోకంలో సబ్బాతనం ఘనముగా ఆచరిస్తున్న సకల పరిశుద్ధులకును ఆయన నామములో సేవ చేస్తున్న సేవకులకును ఆయన సన్నిధి నుండి శాంతి సమాధానము స్వస్థత మరీ ముఖ్యంగా ఆయన కృపా కాపుదల భద్రత ఆయనే మనకు అనుగ్రహించి ఆయనే మనల్ని బలపరిచి నడిపించును గాక ఆమేన్ పరమ తండ్రి మీకు స్తోత్రములు హల్లెలూయా పరమ ప్రియుడా మీకు స్తోత్రములు హల్లెలూయా అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఎలోహీం మీకు స్తోత్రములు హల్లెలూయా ఏల్ ఎలోహీ ఇజ్రాయేల్ మీకు స్తోత్రములు హల్లెలూయా మా కొరకు రారాజుగా రాన్న యాషువా మెస్సయా మీకు స్తోత్రములు హల్లెలూయా యూదా గోత్రపు కొదమ సింహముగా రాన్న యాషువా మెస్సయా మీకు స్తోత్రములు హల్లెలూయా వధువుకై వరుడుగా రాన్న యాషువా మెస్సయా మీకు స్తోత్రములు హల్లెలూయా చేరువచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోం యూట్యూబ్లో వీక్షిస్తున్న వారు కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున సబ్బాత్ షలోం చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోం యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి పేరు పేరున సబ్బాత్ షలోం